हेमन्ते प्रथमे मासे नन्दव्रजकुमारिकाः शेरुकुभविष्यं भुञ्जानाः कात्यायिनी अर्चनं कृतं कात्यायिनी महामायिन् महायोगिन् नदीश्वरी नन्दगोपसुतं देवी पतिं मे कुरुते नमः। नीलातुङ्गस्तनगिरितटे शुद्धमुद्योग्यदृष्टं पाराद्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती शोचिष्टायां सृजनिगलितं यापलाकृत्यभुङ्क्ते गोदातस्तेन महितमितं भूये वास्तुभूयः। अन्नवयल् पुदवै ஆண்டாளரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதிகம் இல்லிசையால் பாடிக் கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வலையார் நாடினே வெங்கடவர்க்கண்ணி விதியென்ற இம்மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கு அஞ்சு குடிக்குறு சந்ததியாய் ஆழ்வார்கள் தம்சையலை விஞ்சி நிற்கும் தன்மையனாய் பிஞ்சாய் படுத்தாலை ஆண்டாலை பத்தியுடன்னாலும் படுத்தாய் மனமே மகிழ்ந்து. ஸ்ரீ பாகவதம்லோ சுக்கராச்சாரியார் ఈ గోపికా స్త్రీలు ఎట్లా అనుకరించారు అటైతే కృష్ణుణ్ణి పూర్తిగా తెలుసుకోవాలా కృష్ణుడి వైభవం తెలుసుకోవాలని ఆ ప్రయత్నంతో పూర్తిగా దానికి ఏమేం కావాలనో అదన్నీ రాసిపెట్టాడు. ఆ కథలన్నీ ఆండాల తల్లి దగ్గర ఉపన్యాసకాలు వచ్చి చెప్తారు. ఈ ప్రకారం కృష్ణానుభవం కోసం ద్వాపర యుగంలో ఈ ప్రకారం ఇదంతా జరిగింది, ఆ ప్రకారం ప్రతి ఒక్కరు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆ ఉపన్యాసకాలు చెప్పారు. చెప్పిన తర్వాత అదే ప్రకారం చేస్తామని చెప్పి ఆ శివుళ్ళు పుత్తూరునే గోకులంగా పెట్టుకొని అక్కడ పక్కన ఉండే వాళ్ళు ఉంటారు కదా స్నేహితురాలు, వాళ్ళందరినీ గోపికా శ్రీగా పెట్టుకొని అక్కడ ఉండే వడభద్ర సాయి అనే ఆ పెరుమాలని నందగోపుర తిరుమాలిగా పెట్టుకొని అనుకారం చేస్తుంది. ఆ అనుకారం అంటే ఆ గోపికాశ్రీలు ఎట్లా చేశారో ద్వాపరయుగంలో అదే ప్రకారం చెయ్యాలా చెయ్యాలని అనుకారం చేసి ఆ అనుకారం ముదిరిపోయింది. ముదిరిపోయిన తర్వాత లోపల హృదయగమన లోపల పూర్తిగా అనుకారం అవుతుంది. అది అవుతా ఉన్నప్పుడు అనుకారం అంటే శుక్రాచార్యుడు ఏ ప్రకారం భాగవతంలో చెప్పాడో అది ఉపన్యాసకాలు చెప్పను, ఆ ఉపన్యాసకాలు చెప్పను చెప్పను ఈ హృదయ కమలంలో ఓ ఇట్లా ఉండాది ఇట్లా ఉండాది ఈ ప్రకారం చేసుకోవచ్చే చేసుకోవచ్చు అని చెప్పి అది అనుకారం వస్తుంది. అది అది పొంగి బయట వచ్చింది కాదు తిరుప్పావై. తిరుప్పావై అనేది తల్లి సపరేట్గా కూర్చొని రాసింది కాదు. ఓ ఈ ప్రకారం ఈ శబ్దం ఇక్కడ పెట్టాలా ఈ ప్రకారం ఈ శబ్దం ఇక్కడ పెట్టాలా అని చెప్పి ఆండాల తల్లి రాసింది కాదు. అనుకారం లోపల హృదయకమం లోపల పూర్తిగా ఉండాలి. అది రాను రాను పొంగుతుంది. అది పొంగి బయట వచ్చినప్పుడు ఏమవుతుంది అది తిరుప్పావై వచ్చింది. అట్లాంటి ఆశ్చర్యమైన గ్రంథం 14వ పాసన అనుభవిస్తున్నాము. ఈరోజు పూర్తి అయిపోద్ది, 15 తీసుకుంటాము ఈరోజు. ఈరోజే ఉంగల్ పొడక్కడై తోటత్తు వావియుల్ చెంగై నీర్వాయి నిగండు ఆంబల్ వాయి కుంభినగాన్ செங்கல் புடிக்கூரி வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோவில் செங்கிடுவான் போதென்றான் எங்கள் முன்னம் எடுப்புவான் வாய்பேஷன் நங்காய் இழந்திராய் நானாதாய் நாவுடையாய் செங்குடு சக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கஜக்கண்ணானை பாட ஏலூரம்பாவாய் பாசுரம். ஈ பாசுரம்லோ மீக்கு ஒரு சந்தேகம் ராவச்சு, எவரன்னா அடகுதாரான் செப்பு அனுக்குனானோ அயிதே எவரு அடகலே. தீட்ல நங்காய் இழந்திராய் నానాథాయ్ నావుడయాయ్ అని ఒక శబ్దం. నంగాయ్ అంటే కొంచెం వైభవంగా చెప్పినట్టు చాలా మంచి అమ్మాయి, చాలా గుణవతిగా ఉండవు, చాలా గుణాలు ఉండాలి అని చెప్పి చెప్పినట్టు. అయితే అది వ్యతిరేకంగా చెప్పినట్టు. ఎట్లంటే చాలా మంచివాడయ్యా నువ్వు అని ఇట్లా కొంచెం ముఖం తిప్పుకొని ఒకలాగా చెప్తే ఏంది అని పని అని చెప్పిన వాళ్ళతో అది అర్థ ఆ శబ్దానికి నంగాయ్ అనే శబ్దానికి అర్థ అర్థం. ఆ ప్రకారం చెప్పింది నానాదాయ్ సిగ్గులేదే నీకు అని అంటుంది. సరే ఈ ప్రకారం ఒక శ్రీ వైష్ణవాల్ని మాట్లాడచ్చా, ఈ ప్రకారం చెయ్యొచ్చు, సిగ్గులేదని అడగచ్చా. ఎందుకంటే ఎంగలి ముందం ఎడుపు వాన్ బాయ్ పేషన్ నంగాయ్
అందరి ముందు నువ్వు వచ్చి మమ్మల్ని లేపుతావని చెప్పావు, అయితే నువ్వు లేపలేదు. అందువల్ల నీకు ఒక్క నోటి మాటనే ఉండేదే కానీ నీకు ప్రాక్టీస్లో అనుష్ఠానంలో ఏం లేదు కుమార. అందువల్ల అనుష్ఠానం లేదే అని తెలుసుకుని దానివల్ల ఒక కోపం వచ్చింది. ఆ కోపం వల్ల నీకు సిగ్గు లేదా అని చెప్పి ఈ మాట వచ్చేసింది. అయితే అది కరెక్ట్ అయిన మాటనా కాదా? శ్రీ వైష్ణవాల దగ్గర ఈ ప్రకారం మాట్లాడుకోవచ్చు అంటే భగవత్ కైంకర్యానికి ఏ విధంలో ఏదైనా వాళ్ళు చెప్పిన తర్వాత అది చేయలేదంటే కోపం తప్పకుండా వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఈ ప్రకారం మాట్లాడుతుంటే మాట్లాడకూడదు, దప్పటగా మాట్లాడకూడదు. అయితే ఇప్పుడు తల్లి మాట్లాడుండది, ఇది మాట్లాడుండ అంటే భాగవతుల్ అనే ఒక స్థితి ఒక పక్క, రెండోది స్నేహితురాలు. వాళ్ళందరూ స్నేహితురాలు. మనం కొత్తగా ఒక భాగవత అమ్మాయినో లేదు భాగవతులను ఎవరో చూస్తున్నాం అనుకోండి, చూసిన తర్వాత వాళ్ళ దగ్గర ఎంత అనుభవంగా మాట్లాడాలో, ఎంత మర్యాదగా మాట్లాడనో, ఏ ప్రకారం శాస్త్రం చెప్పిన ప్రకారం మాట్లాడాలో అది మాట్లాడాలి. అయితే బాగా పరిచయం వాళ్ళు, బాగా నాకు తెలుసు, పుట్టినప్పటిని తెలుసు, ఒరే ఒసే ఆ ప్రకారం మాట్లాడుతున్నాము. మాట్లాడినప్పుడు అయితే ఇప్పుడు భాగవత గోష్ఠిలో చేరిపోయాము. చేరిపోయిన తర్వాత కూడా దీనికి ముందున్న స్నేహితురాలకు సంబంధం ఉంటుంది కదా, ఆ సంబంధం వల్ల ఈ మాట వచ్చింది. అట్లయితే మనకేం సందేహాలు వచ్చిందంటే, అట్లయితే భాగవతులతో ఇవి ఇలా మాట్లాడారు, మనం కూడా మాట్లాడచ్చా అని ఒక సందేహం వచ్చింది. మాట్లాడకూడదు. భాగవతాలు ప్రతి ఒక్కరు భగవంతుడు తిరువడి స్థానం అది తెలుసుకోవాలి. అట్లాంటి తిరువడి స్థానంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఓ ఈయనకి ఏం తెలవదండి, ఈయన తిరువడి స్థానం కాదండి, ఈయన సామాన్యుడు, ఈయనకి అన్నీ తెలుసండి, ఈయన కాబట్టి తిరువడి స్థానం పెట్టుకోవచ్చు, అట్లా కాదు. భాగవతులు అంటే అంతా ఆళ్వారు చెప్తున్నారు, నీరు శబ్బే ఇడక్కాని నెడుమారడియా రెండ్రారోడు. అట్టయితే సంతన కాపు ఏదో ఐకెట్ పెట్టుకున్నా అంట, అట్టయితే తిరుమల కాపు వేసుకున్నాడే, అతను శ్రీ వైష్ణవుడే కదా, ఆయన వెనకాల నేను పోతాను అని చెప్పి ఆంజరు నమ్మాడవారు చెప్తున్నాడు. అట్టయితే భాగవతాల దగ్గర వీళ్ళు కొంచెం గొప్పైన వాళ్ళు, వీళ్ళకి విషయం తెలిసిన వాళ్ళు, వీళ్ళకి తెలవలేదు, తెలవలేదు కాబట్టి వీళ్ళని ఏమంత గౌరవించాల్సిన పని లేదు, వీళ్ళు తెలిసింది కాబట్టి వీళ్ళని గౌరవించాలా? ఆ ప్రకారం కాదు. భాగవతులు వచ్చారంటే వాళ్ళు తెలుసు తెలవలేదు అంటే భగవత్ సంబంధం ప్రధానమే కానీ వాళ్ళకి తెలిసిన దానివల్ల వాళ్ళకి గౌరవం, తెలవకుండా దానివల్ల వాళ్ళకి గౌరవం అట్లా కాదు. తెలిసిన దానివల్ల తెలవని దానివల్ల గౌరవం, భగవత్ సంబంధం ఉండాదా, భాగవత సంబంధం ఉండాదా, ఆచార్య సంబంధం ఉండాదా, అయితే ప్రధానం. ఆ సంబంధం సరిగ్గా ఉండదా, ఆ సంబంధం పూర్తిగా పెట్టుకున్నారా, ఏదో వీళ్ళకి విషయాలు తెలుసుకున్నారా, అది అంతా మనం రీసెర్చ్ చేసేదానికి మనకి యోగ్యత లేదు. అట్టయితే ఏమి, భగవత్ సంబంధము, భాగవత సంబంధము, ఆచార్య సంబంధము పూర్తిగా ఉంటే చాలు, వేరేం చేయాల్సినది? అదిగా ఈ భాషలో నానాథాయి, అట్లయితే సిగ్గు లేదే అని చెప్పి ఒక మాటకి అది అర్థమే కానీ సో దాని నుంచి ఈ ప్రకారం మనం చేసుకోవచ్చుమే కాదు, అది బాగా ముఖ్యంగా తెలుసుకోవాలి. దాని తర్వాత దీంట్లో నావుడయ అని ఒక శబ్దం చాలా చూసాము. నావుడయ శబ్దంలో నావుడయ అంటే ఏదో హనుమంతుని చూసాము, దాని తర్వాత మిగతా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ చూసాం. అయితే మన సంప్రదాయంలో ఎవరు నావుడయ్యా? నావుడయ అంటే వాక్ చాతుర్యం. దాన్ని నమ్మాడవారికి ఎన్నో పేర్లు, దాంట్లో తిరునాభీరుడయ పిరా అని ఒక పేరు. ఏం అర్థం చెప్తాను, తిరునాభీరుడయ పిరా అని షడగోపన్ ఉంటుంది, మారణం ఉంటుంది, నమ్మాళ్వారు ఉంటుంది, షడజిత్తును అని పేరు, ఎన్నో పేర్లు, అరుణ్ మారణ్ పేరు. అయితే ఇదన్నీ ఉంటే కూడా ఆయనకి తిరునాభీరుడయ పిరా అటువంటి పేరు. ఇది ద్రావిడ భాష ఉన్న పేరు, ఇది సంస్కృత భాష కాదు. షడగోపన్ అనేది సంస్కృత భాష, మారణ్ అనేది ద్రావిడ భాష, షడజిత్ అనేది సంస్కృత భాష. అయితే తిరునాభీరుడయ పిరాన్ అనేది ద్రావిడ భాష. సరే దీంట్లో ఏం, నా తిరు, నా తిరు అంటే ఒక గొప్పైన ఒక విషయం చెప్పాలంటే మొదట సీ వేసుకున్నట్టు తిరి వేసుకోవాలని ముందుగానే చెప్పింది మనం. ఆ తిరు నా అంటే నాలికకి నా అంటాం, తిరు నా వీరుడయ పిరాన్. పిరాన్ అంటే ఉపకారకుడు, అమరనాథి పిరాన్ అని చెప్తాం కదా, తిరుమహిషే పిరాన్ అని చెప్తాం కదా. ప్రతి ఒక్క శబ్దాలకి మనకి ఎన్నో దృష్టాంతాలు ఉంటుంది, మన అదంతా గుర్తుపెట్టుకున్నా మనకి ఆనందంగా ఉంటుంది. తిరునాభీరుడయ పిరాన్, పిరా అంటూ ఉపకారకుడు. ఉపకారకుడు అంటే ఏం చేశాడు, మనకి ఏదో ఉపకారం చేశాడు. ఏం ఉపకారం చేశాడు,
మన జన్మ సాఫల్యం అయ్యేదనికి అటైతే ఇంక మన పుట్టకుండ ఉండేదనికి ఆళ్వార్ ఉపకారం చేసాడు అదింది ఏంటి తిరువాయుడి ఇచ్చింది ఆ తద్ద తిరునా ఆ నాలిక ద్వారా కదా వచ్చింది ఆ తిరువాయుడి అందువల్ల తిరునావీరుడయ పిరాన్ తిరునావీరుడయ పిరాన్ అంటే ఉపకారకుడు ఏం ఉపకారం చేసంటే మనకి ఇచ్చడే వేదం స్తమీషయితమారన్ అట వేదాన్ని తీసుకొచ్చి పూర్తిగా ఋగ్వేదమేమి యజుర్వేదమేమి సామవేదమేమి అథర్వణ వేదమేమి ఇదన్నీ పూర్తిగా మనకి ఇచ్చాడు కదా అందువల్ల ఆయనకి పేరే తిరునావీరుడయ పిరాన్ పేరు అటైతే నావుడయ అని ఎవరు చెప్పొచ్చు నమ్మడవారు చెప్పొచ్చు ఇప్పుడు తల్లి ఆండాళ్ళ తల్లి ఇప్పుడు ఇంకోటి నీకు చెప్పలేదు దొరికినాను ఈ పది పాసురంలో పది పాసురం అంటే ఏంటంటే ఆరో పాసురం నుంచి పదో పదహైదో పాసురం ఎల్లెయ్యలంకిలియ అట్టయితే పుల్లంశిలమనగా పాసనం ప్రారంభించి ఎల్లెయ్యలంకిలియ పాసన పర్యంతం పది ఆళ్వారిని లేపుతుందని చెప్పి స్వాపదేశంలో చెప్పాడు స్వాపదేశం అంటే ఇన్నర్ మీనింగ్ అది ఇంకా మీకు నేను చెప్పాల అది అంత పూర్తి అయిపోయిన తర్వాత నేను చెప్తాం అట్లా ఉన్నప్పుడు ఆ పది ఆళ్వార్లో ఇప్పుడు నావుడయాయ్ అని ఒక శబ్దం నమ్మాళ్వారిని చెప్పచ్చు చెప్పచ్చు ఏ తప్పులేదు ఏమంటే తల్లి అంటే ఈయనకి పెదనాయన కదా ఆయన అట్లనా స్వామి అవును పెరియాళ్వారికి ముందు ఉండే ఆళ్వారు అందరు పెదనాయనులు పెరియాళ్వారికి వెనక ఉండే నాయనంతా బాబా చిన్నాయనులు ఇట్లా పెట్టుకోవాలి అట్టయితే ఇట్లా ఎట్లంటే అట్టయితే ఒకే కూతురు ఒక కూతురికి పది తండ్రులు సొమ్ము వచ్చేసిందంటే ఎట్లా ఉంటుంది అయితే సొమ్ము అంటే స్వామి పది బంగారాలు ఉంటుందా పది కార్లు ఉంటుందా అట్లా కాదు జ్ఞానమేమి వైరాగ్యమేమి దాని తర్వాత ఆశ్చర్యమైన అట్లాంటి భక్తి ఏమి జ్ఞానభక్తి వైరాగ్యం పూర్తిగా పది ఆళ్వాళ్ళకి ఎంత ఉన్నిందో అన్నీ తీసుకొచ్చేసింది అందువల్ల మనవాళ్ళు మనం తన ఉపదేశం వచ్చిన వాళ్ళు అంజుగుడిక్కురు సందరియా ఆళ్వార్గలు తంశయలై వింజిడుక్కం తన్నయలా ఆళ్వార్లు పది అడుగు దాటే అనుకోండి తల్లి ఎట్ట ఆండా తల్లి ఎట్ట దాటుతుంది ఎనభై అడుగు దాటుందంట అటైతే వాళ్ళకి ఒకరికే ఒక సొమ్మే ఉండదు ఆండాళ్ళ తల్లికి ఆ పది ఆళ్వాళ్ళు సొమ్ము పూర్తిగా వచ్చేసింది కదా అప్పుడు దాటేదానికి ఎంత ఎంత మాత్రం ఒక శక్తి అనేది ఉంటుంది అది అన్ని అది 5 సంవత్సరాలు ఎంతే కాదు ఎంతో పెద్ద కాదు దీంట్లో తక్కువైన ఏజ్ ఉన్న ఆళ్వారు ఎవరంటే నమ్మాళ్వారు 32 సంవత్సరాలు మిగతా ఆళ్వారులంతా 100 సంవత్సరాల దగ్గర ఉన్నారు అయినా కూడా 5 సంవత్సరాలు ఉండింది తల్లి 5 సంవత్సరాల నేరుగా తిరువరంగం వచ్చింది వచ్చిన తర్వాత గరంగనాథుని పెళ్లి చేసుకుంది హాయిగా శివకుండ పోయి చేరిపోయింది అయినా కూడా 5 సంవత్సరం ఈ ప్రకారం చేయాలంటే ఈ తిరుపావైకుండ వైభవం వేరే దేనికి లేదే నిత్యానుసంధానం ఏ సన్నతిలో సేవించాలన్నా కూడా స్వామి తిరువాణిని సేవిస్తారా నిత్యానుసంధానం ఎక్కడ స్వామి జరించేది సరే వేరేదైనా సేవిస్తారా తిరుపావ ఒకటే వేరే ఏం లేదు దీనిలో చూడండి తల్లికి తండ్రికి అదే ప్రకారం కూతురి ఇద్దరు ప్రబంధంగా ప్రధానంగా పెట్టుకుంటారు ఏ సన్నతి పోయినా తిరుపల్లా ఉండాలి తిరుపావ ఉండాలి తిరుపల్లి ఏడ్చి ఉండాలి ఇది రోజు సేవించే ఒక క్రమం నిత్యానుసంధానం పేరు అయితే నిత్యానుసంధానంలో తిరువాయుడు ఉంటే కూడా అది తేవించేదానికి టైం అనేది చాలా తక్కువ అయిన కూడా ఏదైనా తిరుపావైనా సేవిస్తారు కదా తిరుపల్లాని సేవిస్తారు కదా అదే ప్రకారం ఇంకోటి ఏంది తిరుపల్లి ఎడిచి అదిని సేవిస్తారు కదా ఎందువల్ల అంటే ఆ తిరుపావ సేవించాలంటే ఇది రెండు ఉండాలి అందువల్ల అంత వైభవం పెట్టుకున్నారు దీంట్లో ఉంగలు పొడక్కడై పాసనలో నావుడయాడు అప్పుడు నావుడయా అని ఎవరు చెప్తున్నారు తల్లి నమ్మాళ్వారు చెప్పింది తిరునావీరుడయ్య పెరాన్ని పేరు సరే స్వామి ఆయనతో పోయిందా ఇంకా పరంపర రావద్దా అంటే అట్లనే పరంపరగా ఎవరికి వచ్చింది స్వామి రామానుజుల వారికి వచ్చింది ఆయనకు ఆశాధుర్యం ఏమే సామాన్యమైన వాక శ్రీభాష్యం ఒక గ్రంథమే చాలు వేరే ఏం అక్కర్లేదు శ్రీభాష్యం ఒక ఆయన కాలక్షేపం చెప్పంటే ప్రతి ఒక్కరు వింటా ఉండి ఇంకా ఏదన్నా మార్పు వస్తుందంటే రానిరు వినిన తర్వాత అంతే ఇదే వేరే అంత వాక్చాతుర్యం స్వామికి స్వామి ఎంపిరమణారికి రామానుజుల వారికి అంత వాక్చాతుర్యం అది నడిచిపోయేటప్పుడు ఒక్కడు పోయినప్పుడు తిరువాళ్ళని అనుసంధానం చేసుకుంటా పోతారంట గుర్తు వచ్చింది ఒకటే ఒకటి చెప్తాను రాత్రి అయితే 7-7:30 లోపు భోంచేసేయాల భోంచేసిన తర్వాత వెంటనే పండుకోకూడదు మనం ఏదో వీళ్ళకంతా ఈ స్వాముల విషయం ఒకటే తెలుసా కానీ శరీరాన్ని ఎట్లా ఆరోగ్యంగా పెట్టుకోవాలని తలవదండి అని అనుకుంటారు తప్పైన అభిప్రాయం శరీరము ఆరోగ్యం
రామానుజుల వారికి జ్వరం వచ్చిందండి, వినబడిందరా? ఎప్పుడు వినబడిందా? రామానుజుల వారికి ఏదో పుండు వచ్చిందండి, వినబడిందరా? ఆలవందారు రాజప్పలవనం ఒకటి వచ్చింది, అది వేరు. వీరికి ఏదైనా ఎప్పుడైనా వినబడిందా? ఏం మాకు అప్పుడప్పుడు ఏదో వచ్చేస్తుంది, ఏదో వస్తుంది, మనకు అందువల్ల తెలియదు కాలక్షేమం కట్టు అని చేస్తాం కదా. ఆ ప్రకారం ఆయనకి ఏదైనా ఏమి లేదే, ఆరోగ్యంగా ఈ ఈ శరీరాన్ని ఎట్లా పెట్టుకోవాలో పెట్టుకుంటారు. అందువల్ల 7, 7:30 లోపల భోజనం చేసేసి దాని తర్వాత వాకింగ్ చేస్తారు. అప్పుడే వాకింగ్ ఉండదండి, ఉన్నది పెద్ద తిరువరంగం పోతే శ్రీరంగం పోయారంటే అక్కడ పెద్ద మఠం తాయాస్ అనేది పక్కన ఉండదు. ఆ మఠం అక్కడ ఎట్లంటే ఇక్కడి నుంచి అంత దూరం పోద్ది. ఎంత దూరం పోద్ది అంటే దగ్గర దగ్గర 100 మీటర్ల పైగానే పోతుంది, అంత దూరం ఆ పెద్ద మఠం. ఆ మఠం పూర్తిగా ఇట్లా అట్లా నడుస్తూ ఉంటాడంట. ఆ నడిచి పోయేటప్పుడు పాసును అనుసంధానం చేసుకుంటా నడుస్తాడు, ఊరికే కాదు. ఏ పాసురం అంటే ఏదో ఒక పాసురం అనుసంధానం చేస్తాడు. అనుసంధానం చేసినప్పుడు పక్కనుండే శిష్యులందరూ చూస్తూ ఉంటారు. ఓ ఎంత ఎందుకు చూస్తున్నారంటే ఎలా బాగుండదు ఆ తిరిమేని సేవ. తిరిమేని సేవిస్తేనే మోక్షం, వేరే ఏం చేయాల్సిన పని లేదు. దానిదా ఎంబారు ఇళ్ళ ఎనక్కెదిరి ఇళ్ళ ఎనక్కెదిరి ఇళ్ళ ఎనక్కెదిరి ఈ ఈ శ్లోకాన్ని చెప్పింది అది జరిగదా. పద్మమెనత్తేగల పంకడలుందని పల్లవమే బిళ్ళని అట్లాంటి తిరిమేని వాళ్ళు ఆ నడత ఎట్లా నడత. ఇప్పుడు కూడా మీరు సేవించవచ్చు. శ్రీపరముద్రుడు వచ్చారంటే చైత్రమాసం ఆ ఆరుద్ర నక్షత్రం ముందు 10 రోజులు రోజు ఉదయం 4 గంటలకి వయ్యాల సేవ. ఆ వయ్యాల సేవ రాముడి సన్నతి ముందు ఆ వయ్యాల సేవ దొరుకును. ఎంత ఆనందం, ఎంత బాగుంటుంది. అప్పుడు ఆయన ఎట్లా నడుస్తున్నాడో తెలుసు. ఆ నడత అక్కడ ఎక్కడ అవతార దశలో ఎట్లా నడిచారో అదే ప్రకారం నడత ఇప్పుడు ఈ విగ్రహ తిరిమేలు అదే నడతని చూడొచ్చు. ఆ ప్రకారం ఉంటుంది. నడుస్తూ పోతున్నాడు, ఇట్లా పోతున్నాడు, ఇట్లా వస్తున్నాడు, ఇట్లా పోతున్నాడు, ఇట్లా పోతున్నాడు, ఇట్లా పోయినప్పుడు మధ్యలో ఏమైపోయిందంటే ఈ ఇక్కడి బయలుదేరాలా, ఆ కొసాకు పోవాలా, అక్కడ పోయేసి వాకింగ్ పోయేసి మళ్ళీ ఈ ప్రకారం రావాలా, మళ్ళీ ఇక్కడి అట్లా పోవాలా. ఆ ప్రకారం పోయినప్పుడు మధ్యలో ఒక తావు పోయి మళ్ళీ తిరిగేసాడు, పూర్తిగా పోవాలా. ఇది శిష్యులు అందరూ చూస్తున్నారు. పూర్తిగా పోలేదు, ఎందుకు పోలేదు, ఇన్నిసార్లు పూర్తిగా పోయాడే, ఇందుకెందుకు పోలేదు అని చెప్పి మొదలయ్యాండను చూస్తున్నారు. మొదలయ్యాండను చూసేసి ఆయన దగ్గరికి పోయి, స్వామి ఒక విన్నప్పం, ఏం చెప్పు, ఈ పాసురాలను అనుసంధానం చేసుకుంటా ఉన్నావా, అందువల్ల తిరిగేశావా అని అడిగాడు. 4000 పాసురాలు, 4000 అంటే 4000 పాసురాలు. ఆ పాసురాల్లో ఏ పాసురం అనుసంధానం చేస్తారని మనకి తెలుసా? ఆయన మనసులో చెప్పుకుంటున్నాడు, మనకి తెలవదు. అయితే ఆయన ఈ పాసురం అనుసంధానం చేసిన దానివల్ల ఆయన మధ్యలో తిరిగేశాడు అని రావాలంటే ఆ పాసురానికి ఏం అర్థం, ఆ పాసురంతా చెప్తా ఉంటాడని చెప్పి ఈ మొదలయ్యాడ ఎట్లా తెలుసుకున్నాడు, ఆ పాసుర అనుసంధానంలో ఇంత మాత్రం ఆయనకి అన్వయం ఉండాలని చెప్పి ఎట్లా తెలుసుకున్నాడంటే ఈ వైభవం మొదలయ్యాడ అనుకుంటే వైభవం చెప్పేదా, లేదు స్వామి ఎంపెరుమానానికి ఈ వైభవం చెప్పేదంటే అది ఏ పాసురం స్వామి అది చెప్పలేదు అంటే ఆశ్చర్యమైన పాసం. పేరే ఉరగిండమిరా నిండు వంది పేరే నిండు ఎన్ నెంజి నిరయప్పుకుందాను కారే కడలే కడలే మలై ఆడావైట్టాన అడంగ పిడితేనే. ఇంక పెడితే పాసం చెప్పదాను. పిడితేన్, ఇది పదో పత్తు, ఆశ్చర్యమైన తిరువాళ్ళ పదే పత్తులో వచ్చే పాసం. పిడితేన్ పిరవికిడితేన్ పినిషారేన్ మడితేన్ మలైవాయుల్. పిడితేన్ అటంటే భగవంతుడు తిరుగుడు పట్టుకున్నాను, నా శాపాలన్నీ పోయింది, నా పాపాలన్నీ పోయింది. పిరవి గడిత్తేన్ పినిషారేన్, ఇంకా నా దగ్గర పాపాలు లేదు. మడిత్తేన్ మనవి వాడుకయుల్, ఇంకా ఈ లోకంలో పుట్టేదానికి ఇంకా ప్రసక్తియే లేదు, ఇంకా శ్రీవైకుంఠ అనుభవం ఉందా నాకు అని చెప్పి నమ్మాడు వారు ఆ పాపం చెప్తున్నాడు. అట్టయితే నేను తిరిగేశాను, ఇంకా ఈ సంసారం గల నేను ఉండను, సంసారం లేకుండా శ్రీవైకుంఠం పోతున్నాను. అప్పుడైతే సంసారం నుంచి తిరిగేశాను చెప్తున్నాడు. అప్పుడు తిరిగేశాడంటే తిరగాల కదా, అందువల్ల మధ్యలో తిరిగేశాడంట. ఈ పాసురం అక్కడ అనుసంధానం చేస్తున్నాడు ఈయన కట్టి స్వామి తెలుసు అంటే వాళ్ళకి వేరే ఏదే లేదు. మనకి ఎప్పుడు చూడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఇంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళకి ఈ 4000 దివ్య ప్రబంధంలో ఏ పాసురం ఏ అర్థం చెప్తుంది, ఎట్లంటే చెప్తుంది, ఏ ప్రకారం చెప్తుంది, ఇది తప్ప వేరే ఏమీ తెలవదు వాళ్ళకి. ఇదేదో వాళ్ళకి అట్టయితే తిరునావీరుడు ఎప్పుడయా నావుడయా స్వామి రామానుజ చెప్పచ్చు కదా. ఎంత వాక్చాతుర్యం, నావుడయ్యా ఆ నావుడయ్యా తల్లి రామానుజు వారిని చెప్తుంది చెప్పొచ్చున్నాం, లేదు నమ్మాడు వారు చెప్పొచ్చుంటే ఆయన పేరే తిరునావీరుడయ్య విరాన్. సరే స్వామి రామానుజు వారు చెప్పారు, అయితే గురు పరంపర ఎంతమందిని ఉన్నారు వారంటే అట్టయితే గురు పరంపర స్టార్టింగ్ ఎవరు,
నమ్మాడు గురుభూమిలో అది పూర్తి అయ్యేది ఎవరు మనవాలమని మనవాలం అనుకుంటే ఆ ప్రకారం తిరునావీరుడయ పిరాన్ అట్లయితే నావుడయాయ్ అని చెప్తే వాక్చాతుర్యం ఉండాలంటే విషదవాక్షికమని పేరు ఆయనకి ఇది ద్రావిడ భాష కాదు ఇది సంస్కృత భాష విషదవాక్షికమని మనవాలమని తండ్రి పేరు ఏం తెలుసా తిరునావీరుడయ పిరాన్ తాదర్ అన్నర్ మనవాలమని తండ్రి పేరు నమ్మాళ్వార్కి ఏం పేరో ఆ పేరు ఈయన పెట్టుకున్నాడు ఎవరు మనవాలమని తండ్రి తిరునావీరుడయ పిరాన్ తాదర్ అన్నర్ అని పేరు ఆయన కొడుకుదా ఎవరు మనవాలమని అట్టేదే తండ్రికి ఉండే ఆ నమ్మాళ్వారి పేరే ఈయనకు వస్తుంది కదా వచ్చేసింది వచ్చిన తర్వాత ఈయనకి ఇచ్చిన పేరుడే విషదవాక్ విషదవాక్ అంటే సామాన్యమైన వాక్ కాదు వ్యాఖ్యానం రాసేయడంటే అదే పరం కాలక్షేపం చెప్పిన విశేషంటే ఒక్క సంవత్సరం రోజు ఒక్క సంవత్సరాలు అన్ని ఉత్సవాలు నిలిపేసి రంగనాథుడు పూర్తిగా ఉండుకొని ఆ తిరువాయువుని పూర్తిగా విన్న వైభవం ఎవరు కంటే మనవాలమామునికి ఒక్కటికే ఉండేది కానీ అది నంబిల్లే కూడా లేదు ఇంతటిగా ఆ వీడి వ్యాఖ్యానం పూర్తిగా చెప్పింది నంబిల్లనే ఆ నంబిల్ల చెప్పిన ఈడి వ్యాఖ్యానం మనవాలమామిని పూర్తిగా కాలక్షేప ప్రక్రియలో ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం ఎట్ట చెప్పంటే ఉత్సవాలన్నీ నేర్పేశాడు ఏ ఉత్సవాలు వద్దని చెప్పేశాడు నంబిన వాళ్ళు ఏది అక్కర్లేదు నీ పూర్తిగా వినాలా మనవాలమామిని శీశుక్తి వినాలా నంబిల్లే కాలక్షేపం చెప్పిన ఆ శీశుక్తి వినాలని చెప్పి అప్పుడు విషదవాక్ శిఖామని పేరు పెట్టాడు కదా అప్పుడు ఏం చెప్తుంది వీళ్ళు నేను తిరునావీరుడయ పిరాన్ అట్లాంటి తిరునావీరుడయ పిరాన్ అనేది పూర్తిగా వస్తుంది ఏంటంటే సంప్రదాయంలో ఇది ఎంత ముఖ్యమైన విషయం తిరునావీరు అంటే నావుడయ ఈ ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క శబ్దానికి ప్రాధాన్యం ఇస్తారు మన పెద్దోళ్ళు దీని ముందు పాత్రలో పోదరి కన్నినాయ్ అట్లయితే జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చారు ఇప్పుడు పాత్రలో వాక్చాతుర్యం దానికి ప్రాధాన్యం అప్పుడు తిరునావీరుడయ పిరాన్ తాదర్ అన్నంటారు ఇప్పుడు చిన్న ఒక విచారం ఏ విచారం అంటే ఉంగల్ పొడక్కడై తోటత్తు వాబీయులు శంగై నీర్వాడి గందు ఆంబల్ వారి కుమ్మిరన్న ఉంగల్ అంటే మీ తోటలని మీ తోట అని చెప్పింది శ్రీ వైష్ణవాల దగ్గర మాట్లాడేటప్పుడు మీది నాది ఇంకోరిది అట్లని మాట్లాడకూడదు మనది మాట్లాడాలి శ్రీ వైష్ణవాల దగ్గర ఎప్పుడైనా కానీ మీ ఇంటికి వస్తున్నా మా ఇంటికి వస్తావా అట్లంటే మనం రాడు తిరుమాలికి పోతామా అని చెప్పి మాట్లాడాలి అదిదా ప్రధానం అయితే ఇప్పుడు ఆండాల తల్లి ఇక్కడ ఏంటంటే ఉంగల్ అనే ఒక శబ్దానికి మీ ఇల్లుని చెప్తుంది ఇక్కడ చెప్పండి అటైతే ఈ ప్రకారం చెప్పచ్చా స్వామి తిరుప్పావైలో అది ఏం చెప్పేది ఒక 10% కూడా కాదు ఇంకా 90% చాలా వ్యాఖ్యానం ఉంటుంది అదంతా వదిలేస్తే మీకు చెప్తున్నాను అంటే ఒక పాత్రను 4-5 ఉపన్యాసం పైన తీసుకునేది లేదు ఒక్క పాత్రను 1 నెల రోజులు చెప్పచ్చు అంత వ్యాఖ్యానం కొత్తగా చెప్పచ్చుంటే కొత్తగా కాదు పూర్తిగా మన పూర్వాచారం దానికి వ్యాఖ్యానమే రాసి పెట్టిండారు అయితే మన వల్ల అది పూర్తిగా పోవాలంటే స్వామి ఇంకా వేరే సబ్జెక్ట్ తీసుకుంటామా అని చెప్పి మనకు మనసుకు వచ్చేస్తుంది కదా అందువల్ల 4-5 ఉపన్యాసం ఉన్నప్పుడు ఇప్పుడు దీంట్లో ఎట్లంటే ఉంగల్ పొడక్కడై ఉంటుంది ఉంగల్ అంటే మీ ఇల్లు ఉంటుంది ఆ ప్రకారం మాట్లాడకూడదు శ్రీ వైష్ణవ దగ్గర ఆ ప్రకారం మాట్లాడకూడదు ఇప్పుడు తల్లి ఇప్పుడు చెప్తుంది అదే పెరియాడు వారి పాసనం చూడండి 3వ పాసనం వాళ్ళాట్పట్టు నిండీర్ ఉల్లీరేల్ వందుమన్ను మనమం కొన్మిన్ కూడాట్పట్టు నిండీర్గలై ఎంగల్ కుడవి నిలుపుకుదలుడ్రోం ఎంగల్ అని చెప్తాను ఎంగల్ అంటే మా సంబంధం అంటుంది మా సంబంధం అని పెరియాడు వారు చెప్తున్నారు మీ సంబంధం అని ఆండాల తల్లి చెప్తుంది ఇది రెండుమే సరి అంటే సరికాదు అయితే తండ్రిను కూతురును ఇద్దరు కూతురు ఏమో నీ సంబంధం చెప్తుంది ఉంగల్ పొడక్కడైంది తండ్రి ఏమో పెరియాడు వారు ఏమో ఎంగల్ కుడువినిల్ మా సంబంధం చెప్తుంది అట్టయితే అందును కలిసినట్టు తెలవలేదే స్వామి ఆ ప్రకారం చెప్పచ్చా అంటే చెప్పచ్చు ఎట్లా చెప్పచ్చు ఏ ప్రకారం చెప్పచ్చు సరే ఈ ప్రకారం ఆ ప్రకారం లేకుండా మా సంబంధం ఎవరా చెప్పినారా నమ్మాడు వాడు చెప్పినారు నంగల్ వరివలయ ఆయాంగాలు నమ్ముడయేదల ముంబురాని నుంగట్కు యానుండం ఉడక్కం మాత్రం నోక్కుగుండేన్ ఎంగం కానమాటేన్ అని చెప్పి ఆయన చెప్తున్నారు అయినా ఇప్పుడు 3 శబ్దం పెట్టుకోండి ఉంగల్ ఎంగల్ నంగల్ ఉంగల్ అంటే మీదిని అర్థం ఎంగల్ అంటే మాదిని అర్థం నంగల్ అంటే మన అందరిదిని అర్థం
మన అందుర్దిని చెప్పాలా మీదిని చెప్పాలా నాదిని చెప్పాలా మనకే తెలుస్తుంది మన అందుర్దిని కదా చెప్పాలా నీదిని చెప్పేదిని తప్పు నాదిని చెప్పేదిని తప్పు అదే ప్రకారం మన అందుర్దిని చెప్తే అదేదా శ్రీవేశ్వర లక్షణం అప్పుడు నమ్మాళ్వార్ సరిగా చెప్పినారు స్వామి పెరియాళ్వారు సరిగా చెప్పాలా ఆండాల్ తల్లిని సరిగా చెప్పాలా అని పెట్టుకోవచ్చు అంటే కాదంటారు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఒక విషయం చెప్తాను నమ్మాళ్వారు నాయకా భావం వచ్చింది నాయకా భావం వచ్చినప్పుడు ఏమైపోయిందంటే వస్తాన్నాడు పెరుమాళ్ళు ఆరు గంటలకి రాల ఆరు పదికి వచ్చేసాడు ఇది ముందు చెప్పినాను నేను ఆరు పదికి వచ్చేసాడని చెప్పి ఆయన తోటలో ఆడుకుంటుంది ఒకరు నమ్మాళ్వారు పరాంకుష నాయకి ఆ పరాంకుష నాయకి స్నేహితులతో బాల్ పెట్టుకుని ఆడుకుంటా ఉన్నప్పుడు ఏమైంది లోపల వస్తున్నాడు పదిహేను నిమిషాలు లేటు కోపం పరాంకుష నాయకి భార్యకు కోపం పదిహేను ఆరు గంటకి వస్తాము రా అక్కడికి పోతాము అక్కడికంటే ఎక్కడికి ఏదో శికారికి దా ఏదైంది రాలేదనుకోండి కోపం వచ్చేసింది ఈరోజు వెడ్డింగ్ డే అయింది సరిగా రావాలి కదా ఎందుకు రాలేదు కోపం వచ్చేసింది కదా ఇక్కడ నమ్మాళ్వారికి పరాంకుష నాయకి ఏం కోపం అంటే ఆరు గంటకి వస్తాన్నాడు రాలేదు కోపం అట్లా కోపం కోపం వచ్చిన స్నేహితురాలు చెప్తుంది పక్కన చెప్తుంది వస్తున్నాడు 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 కమ్ముగా ఉండు నేను చూసేసాను పరాంకుష నాయకి ఇది ఎంత డ్రామాగా వేస్తే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఆ కకవరం ఇదంతా జరిగింది ఇప్పుడు ఏమో అదంతా తగ్గిపోయింది కాదు చలవకుండానే ఉండదు చెప్తుంది స్నేహితురాలు చౌక జైలు దగ్గర వచ్చి చెప్తుంది వస్తున్నాడు వస్తున్నాడు భగవంతుడు వస్తున్నాడు తలుపు తెరుస్తున్నాడు తోట తలుపు తెరుస్తున్నాడు పడలని పేరు తలుపు తెరుస్తున్నాడు అదేం ఏం లేదు ఊరికి అట్ట వేసి ఉంటారు అంతే తెరుస్తున్నావు వస్తున్నాడు నేను చూసేసాను గమ్మగా ఉండు దగ్గర పోబాకండి ఎవరో అని చెప్పి పరాంకుష నాయకి చెప్పేసింది అమ్మగారు నడుచుకున్నాడు అయితే బాల ఆడుతున్నాడు ఈ బాల అయితే ఆమెకు వేసింది ఆమె వేసి ఈమె వేసి ఈమె వేసింది ఇతను అక్కడ నిలబడ్డాడు నిలబడి ఒక మొగుడు లోపల వస్తున్నాంటే అడగండి అని చెప్పి పిలవాలి కదా ఏదో పిలవాలి కదా అది చూసి అటు నవ్వడం నవ్వాలి కదా చూసి చూసినట్టు మొక్కని ఇట్టు తిప్పుకునేసి అంత ఆడవాళ్ళు బాగానే తెలుసు అందరి బాధ ఇట్ట మొక్కని తిప్పుకునేసి తిప్పుకున్న తర్వాత పెరుమాళ్ళు చూశాడు ఏంది నన్ను చూడకూడదు చూడండి అంటారు నేను లేట్కి వచ్చింది తప్పే అయినా కూడా పది నిమిషాలకు ఒక పెద్ద తప్ప అదే పెద్ద తప్పు అని చెప్పి అట్లనే నిలబడిన పెరుమాళ్ళు ఒక జీవాత్మ కోసం ఇట్లా నిలబడుకొని ఇట్లా ఉండడు చూస్తారా మన మన పక్క ఆ ముఖం చూపిస్తారా చూపిస్తే మన అట పన్ను చూపిస్తే అటు ఒక మా ఒక తలకైతే ఆడిస్తాడు వెంటనే పరిగిస్తాడు అందుకోసం ఇటు కూర్చొని నిలుస్తాడు వాడు చూడలే పది నిమిషాలు కాసుకున్నాడు చూడలేదు ఏం చేసేది ఎట్లా చేసేది ఇప్పుడు భగవంతుడు వేడుకుంటున్నాడు ఎవరిని వేడుకోవాలా ఆయనకి ఏమన్నా దేవుడు ఉంటే వేసుకోవాలి వేడుకున్నాడు ఏంటి వేడుకుంటాడే ఎట్లయినా నేను వాళ్ళతో కలవాలనే దీనికి ఏం చేయాలా ఏం చేయాలా ఎట్లా చేయాలా అని అనుకుంటా ఉన్నప్పుడు ఏమైంది నీవు బాలు ఆడుతున్నావు కదా ఆ బాలు ఏమైపోయిందంటే నేరుగా ఒక అమ్మాయి పట్టకుండా నేరుగా ఎక్కడ పెరుమాళ్ళు ఉన్నారో ఆ తావుగా బాలు వచ్చేసింది ఇప్పుడు అది బాలు ఎత్తుకోగలను ఆ స్నేహితురాలన్నా రావాలా లేదు పరాంకుష నాయకైనా రావాలా వచ్చి కావాలా వచ్చి కావాలంటేనే చూసేసాడు ఆ దైవాధీనంగా ఈ బాలు వచ్చింది నంబిల్లు అక్కడ వ్యాఖ్యానంలో రాశాడు దైవాధీనంగా బాలు వచ్చిందంటే ఏ దైవాధీనంగా బాలు వచ్చింది ఏ దేవుడు చెప్పాడు ఈ బాలు అందరి బాలు ఈయన అక్కడ దైవం వేరే దేవుడు ఉన్నాడా లేదే దేవుడు ఇస్తేనే కదా ఏ దేవుడు ఉన్నాక అక్కడ బాలు వచ్చింది చూస్తే వచ్చిన తర్వాత ఆ బాలు చేతులు ఉత్కరించాడు ఎత్తుకు చేతులు పెట్టుకొని ఏంటి ఇట్లా పెట్టుకొని అడుగుండే ఆయన హృదయకంలో ఆయన మార్పులో తిరుమార్పులో పూర్తిగా ఇట్లా పెట్టుకొని పెట్టుకున్నాడు నంబిల్లో విచారించారు ఏం బాలు ఏంది సామాన్య ఆ నచ్చిత్ తాను ఇట్లా పెట్టుకోవచ్చంటే లేదు పరాంకుష నాయ చేతులు పడింది ఆమె కరస్పర్శం పడి ఆళ్వారు సంబంధం కావాలని చెప్పి భగవంతుడు ప్రార్థన చేసుకున్నారు మన సామాన్యంగా అనుకోకూడదు సామాన్య జీవాత్మ ఆ జీవాత్మ సంబంధం కావాలని పరమాత్మ కోరుకుంటారంటే ఎంత మాత్రం ప్రేమ ఆళ్వారి మీద చూసుకోవాలను ఇట్లా ఎత్తి పెట్టుకున్నాడు ఎందుకు స్వామి పెట్టుకుంటాడంటే ఆ సంబంధం నాకు కావాలి కదా అని చెప్పి ఇట్లా పెట్టుకున్నాడు అక్కడి నుంచి వచ్చింది పరాంకుష నాయకి దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చి బాలు ఏమైనా అడగాలి కదా ఎట్లా అడిగితే ఇస్తాడు మాట్లాడకూడదు ఏమంటే లేటుకు వచ్చేసాడు కదా సో ఆ కోపం పూర్తిగా చూపించాలా కోపం చూపించుకున్నప్పుడు ఆడవాళ్ళకి ఇదంతా ఎక్కడ నేర్చుకోవాలి పరాంకుష నాయకి దగ్గర నేర్చుకోవాలా ఎట్లా ఆడవాళ్ళు ఉండగాలనుకో కోపం చూపించుకుంటే ఆ ముఖమే అట్లా కోపంగా పెట్టుకొని దగ్గర పోయింది దగ్గర పోయిన తర్వాత ఏం చెప్తే బాలు ఇస్తాడు బాలు తీసుకోవాలా బాలు తీసుకొని బయట పోని చెప్పాలి నువ్వు లేటుకు వచ్చేసావు కదా బయట పోని చెప్పాలా మొదట దాని ముందు బాలు తీసుకోవాలి కదా
ఏం చెప్తేస్తాడో భగవంతుడికి ఆపరాయి అంటే నాది 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 తీసుకోబై సమర్పిస్తే తీసుకోని తీసుకో ఇచ్చేస్తాడు నీదంటే కదా నీకు చెప్పే కదా నాకు ఎందుకు తీసుకోవో అని చేస్తాడు ఈ వస్తు నీది నీది చెప్తే తీసుకుంటాడు ఇది పరాంకుశ నాయకి శాస్త్రం ఈ ప్రకారం చెప్పింది అందువల్ల ఆ ప్రకారం ఏం చేయాలంటే నా బాలది నాకు ఇచ్చేసేయి అది నీది కాదు నాది అని చెప్తే అప్పుడు ఏం చేస్తారంటే ఓ ఏంది ఇది ఇట్లా చెప్తుంది భక్తులందరూ ఏం చెప్పాలా భగవంతుడు వస్తు భగవంతుడు వస్తు భగవంతుడు వస్తు అని చెప్పాలి కదా అట్లా చెప్పకుండా నాది 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 అని చెప్పిందే ఇంక ఇది అక్కర్లేదు నాకు అక్కర్లేదు అని చెప్పి ఇచ్చేస్తాడు అనుకుని ఆ పాసురంలో చెప్తుంది ఎన్నుడయ పందం కడలం ఐదో పత్రిక వస్తుంది మిన్నడై మడవార్గల్ నిన్నరు షూడువార్ మున్బునార్ అదంజువన్ మన్నుడై ఇలంగై అలంకాయింద మాయవని ఉన్నుడయ శుండాయం నానరివన్ ఇది అదుగొండు శైవదన్ ఎన్నుడయ పందుం కడలం ఎన్నుడయ పందుం కడం నా పందు తీసుకొచ్చి ఇచ్చేసే తందు పోగు నంబి ఇచ్చేసి పో నా దగ్గర ఆ పాలు ఇచ్చేసి నా బాలుది నా బాలు నా దగ్గర ఇచ్చేసి పో అని చెప్పేశాడు చెప్పేసిన తర్వాత ఈయన ఏం చేయాలి ఈయన సిగ్గుచారం లేదు రాముడైతే ఓ ఏంది ఈ మాట చెప్తుంది చెప్పి నమ్మక అచ్చరిపో అని చెప్పేసి వదిలేస్తాడు ఇతను కృష్ణుడు కదా కృష్ణుడు అంటే ఏంటంటే ఆయనకి తెలుసంట ఆడవాళ్ళు నాది నాది అని చెప్తే కాదంట అది భగవంతుడిని అర్థమంట అట్నా స్వామి అంటే ఇక్కడదా ఒక మాట ఇప్పుడుదా ఉంగల్ శబ్దానికి దీనికి నువ్వు లింక్ చేయిపోతాను ఇప్పుడు ఆళ్వారు పరాంకుశ నాకు ఏం చెప్పింది నా బాలు ఇచ్చేసి ఏం చెప్పింది బ్రహ్మాలు ఏం చేయాలి శాస్త్ర ప్రకారం చేయాలా ఇంకా పెట్టుకో ఎప్పుడు నీ బాలు చెప్పావో ఇంకా నాకు అక్కర్లేదు ఓ అని చెప్పారు కదా ఇంకా బాగా దాన్ని ఇట్లా పెట్టుకున్నాడంట నీ బాలు చెప్పిన తర్వాతనే నాకు ఇంకా నాకు దీని మీద ప్రేమ వచ్చింది ఈ బాలు మీద అని ఎందువల్లంటే ఇప్పుడు జ్ఞానం రెండు రకాలు ఉంటుంది అజ్ఞానం రెండు రకాలు ఉంటుంది అజ్ఞానం అనేది ఏది తలవలేదంటే అజ్ఞానం ఇది కొంచెం బాగా గుర్తుకమైనలా కొంచెం ఆశ్చర్యమైన ఒక తత్వార్థాలు ఇది అజ్ఞానం రెండు రకాలు ఏమీ తలవలదు అట్లనే ఉంటారు దానికి అజ్ఞానం అని పేరు ఇంకో అజ్ఞానం ఉండదు అదేం అజ్ఞానం స్వామి అంటే జ్ఞానం ఎక్కువ అయిపోయింది అనుకోండి దానివల్ల ఒక అజ్ఞానం వస్తుంది రెండు అజ్ఞానం ఉండాలి దీని శ్రీవచన మోషంలో ఆశ్చర్యంగా ఎత్తున్నాడు పిల్లలోకాచార్యుడు ఒక అజ్ఞానం ఏమీ తెలవదు ఈ వస్తు ఏమని తెలవదు అందువల్ల అజ్ఞానం ఇంకొక అజ్ఞానం ఏమంటే అన్నీ తెలుసు అయినా కూడా తెలిసిన తర్వాత కూడా దాంట్లో ఒక అజ్ఞానం వస్తుంది అటైతే జ్ఞానం ముదురు ముదిరి 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 దాని ద్వారా ఒక అజ్ఞానం వస్తుంది దీనికి ఒక ఎగ్జాంపుల్ తర్వాత చెప్తాను దాని ద్వారా ఒక అజ్ఞానం వస్తుంది ఆ అజ్ఞానం వస్తే అట్లాంటి అజ్ఞానం ఉద్దేశ్యం తీసుకోవాలా సామాన్యమైన అజ్ఞానం వదిలేయాలి బాగా తెలుసుకోండి సామాన్యమైన అజ్ఞానం అంటే తెలవదు ఏ వస్తువునే తెలియదు ఏదే తెలియదు అది వదిలేయాలి జ్ఞానం ముదిరి ముదిరి ముదిరిపోయిన తర్వాత ఒక అజ్ఞానం వస్తుంది ఆ అజ్ఞానం వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి ఒకే ఎగ్జాంపుల్ ఉంది పిల్లలు 4 గంటలకు రావాలి అది ఆడపిల్లలు పళ్ళు స్కూల్ పోయినారు అంతే ఒక 16-17 సంవత్సరాలు అనుకోండి 4 గంటలకు రావాలా 4:30 వరకు కాసుకొని తల్లి కనిపించలేదంటే చూస్తూ ఉంటారు కదా వాకిటి ముందు వచ్చి నిలబడతారు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఏం చేస్తుందో తెలవలేదు స్పెషల్ క్లాస్ ఏదైనా ఉండదు ఏం తెలవలేదు నిలుచుకుంటారు కదా ఆ పిల్లల గురించి బాగా తెలుసు కదా బాగానే తెలుసు కదా అది అయిపోయిందంటే వచ్చేస్తుంది అక్కడ ఉండదు అని బాగా తెలుసు కదా అయితే ఎందువల్లంటే ఆ ప్రేమ ద్వారా అది ప్రేమ ద్వారా పైకి చూస్తాం కదా ప్రేమ ద్వారానే ఒక అజ్ఞానం వచ్చేస్తుంది జ్ఞాన ద్వారానే ఒక అజ్ఞానం వస్తుంది ఆ జ్ఞాన ద్వారా ఒక అజ్ఞానం జ్ఞానం ముదిరిన ముదిరిన ఒక అజ్ఞానం వచ్చిందంటే ఆ అజ్ఞానం ఏం చేసినా కూడా అది తప్పు కాదు అదే ప్రకారం ఇప్పుడు నాది 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 అని చెప్పేది అజ్ఞానం ఏం తెలవకుండా చెప్పే అజ్ఞానంలో నాదిని చెప్పచ్చు జ్ఞానం ముదిరిపోయి 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 ఒక అజ్ఞానం వచ్చింది కదా ఆ అజ్ఞానం వల్ల కూడా నాదిని చెప్పచ్చు ఆమె చెప్పదని ఆడవాడు చెప్తున్నారు కడల జ్ఞానం చేదేనం యానేయన్నం నేనే అన్ని అని చెప్పాడు ప్రహ్లాదులు చెప్తున్నాడు నేనే సృష్టించాను అంటాడు స్వామి ఏం స్వామి ఈ ప్రకారం అంటే అంతర్యామిగా అతను ఉన్నాడు కదా నాది హృదయంలో ఉన్నాడు కదా వాడికి నేను శరీరం కదా నేనే కదా అంటే అటు జ్ఞానం ముదిరింది అర్థం అప్పుడు జ్ఞానం ముదిరిన అజ్ఞానం కదా ఇప్పుడు భగవంతుడు నడుస్తున్నాడు ఇప్పుడు నా బాలు నువ్వు చెప్తున్నావే అది నీగా నీ బాలు కాదు అప్పుడు ఎవరు బాగది నాది ఏంటంటే నువ్వు జ్ఞానం ముదిరిపోయి చెప్తున్నావే జ్ఞానం ముదిరిపోయి అజ్ఞానం వచ్చింది కదా
అంతవల నాబాల నాబాల అని చెప్తున్న అదే ప్రకారం ఇక్కడ ఉంగల్ పొడకడై దాని తర్వాత వాళాట్ పట్టుని ఎంగల్ కుడువినిల్ ఎంగల్ అని ఉంది కదా ఉంగల్ ఎంగల్ నంగల్ ఈ మూడు శబ్దం ద్రావిడ భాష గాని కొంచెం తెలుసుకున్నారంటే వినేదానికి ఇంకా ఆనందంగా అయితే కూడా ఏం కష్టమే లేదు ఏ కష్టం లేదు ఈ శబ్దాన్ని అట్నే అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రికార్డింగ్ వినపోతారు విన్న తర్వాత ఇంకా రెండు ఒక్కసారి ఉంటే అది సరిగా రాదు ఏమంటే తిరుప్పావ ఏదో తిరుప్పావ పైతోటి చెప్తే అది వేరే విషయం వ్యాఖ్యాన ప్రక్రియలో చెప్పినప్పుడు ఒక్కసారికి నాలుగు సార్లు వింటేదా మనకి పూర్తిగా అది అర్థమవుతుంది ఉంది ఆ ప్రకారం ఇప్పుడు ఉంగల్ చెప్పిన తర్వాత అది ఎందువల్ల అంటే కోపంలో చెప్పింది తల్లి ఎందుకంటే ఆ అమ్మాయి నావుడై ఆ అమ్మాయి కదా పద్నాలుగో పాసనలో ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నేను వచ్చి మిమ్మల్ని లేపదాని చెప్పింది ఎంగలమున్నం ఎడుపువాను వాయువేషన్ నంగాలి నేను వచ్చి మిమ్మల్ని లేపుతాను చెప్తే లేపలేదు కదా రానే లేదే పడుకు నిద్రపోతుందే అందువల్ల కోపంలో ఓ మీది నువ్వు మీ ఇంటి తోటలో ఇంకా రాలేదా అని చెప్పి అడుగుతున్నారు మీ ఇల్లు అని చెప్పేసింది ఇది ఒక కారణం రెండోది మీదిని చెప్పింది దానికి ఏమిటంటే ఎక్కువ ప్రేమ కానీ ఎక్కువ కానీ జ్ఞానం కానీ వచ్చేస్తే అది ముదరని ముదరని ఏమిటంటే నేను చెప్పుకోవచ్చు నేను చెప్పుకోవచ్చు అదేంటే జ్ఞానం ముదిరిపోయింది అదే ప్రకారంగా పెరియాళ్ళ వారు కానీ అదే ప్రకారంగా ఎవరు ఈ ఆండా తల్లి కానీ చెప్పింది అని చెప్తుంది దీనికిపైన ఉంగల్ పొడక్కడై తోటత్తి వాళ్ళు ఇంకొక స్వాపదేశం చాలా స్వాపదేశాలు ఒకటి కాదు రెండు కాదు అడిగిన దాంట్లో చూసి దాన్ని 10% చెప్తున్నాను నేను దీంట్లో ఏమంటే ఉంగల్ పొడక్కడై పొడక్కడై అంటే వెనకాలం నేనే చూశాను వెనకాలం అర్థం ఉంగల్ పొడక్కడై స్తోటత్తి వాయువులు అంటే దాంట్లో నమశబ్దాన్ని తిరుమంత్రం చెప్పిన అర్థం అట్టయితే తిరుమంత్రాన్ని పూర్తిగా చెప్పే ఒక భాష ఉందా ఉంగల్ పొడక్కడై తోటత్తి వాయువులు శంగిణి వాయు నిగంది ఆంబల్ వాయు కుంభినగా అని అర్థం కొంచెం నిదానంగా చూస్తాం ఇది కొంచెం బాగా గుర్తుగా ఇక్కడే వింటా ఉండండి కొంచెం అర్థం అవుతుంది ఉంగల్ పొడక్కడై తోటత్తి వావి పొడక్కడంటే వెనకాల అయితే దీంట్లో తోటం అంటే మధ్యలో పొడకొట్టు వావియులు మధ్యలో తోటానికి మధ్యలో ఏదో ఒకటి ఉండాలి ఏముండదు తోటం అనేది తిరుమంత్రం దానికి మధ్యలో ఏముండదు నమశబ్దార్థం ఉండదు తిరుమంత్రం అనేది ఏంది ఓం నమః నారాయణాయ మూడు పదాలు మూడు పదాల్లో మధ్యమ పదం ఏంటి నమశబ్దార్థం ఆ నమశబ్దార్థం ఏం చెప్తుందంటే నాకు నేను లేదు నాకు నేను లేదు భగవంతుడు కోసమే నేను ఉన్నాను నాకు నేను లేదు నాకు నేను లేదని చెప్తుంది అట్టితే ఇప్పుడు తల్లి ఏం చెప్తుందంటే ఉంగల్ పొడక్కట్టే తోటత్తు వావియుల్ అని ఒక శబ్దానికి నమశబ్దం అని అర్థం శంగళిని వాళ్ళగందు ఆంబల్ వాయు కుంభినగాన్ అట్టయితే ఏమర్థం అంటే శంగళిని వాళ్ళు నిగంది మనకుండే అహంకార మమకారాలు తొలగించేసి ఆంబల్ వాయు కుంభినగా అంటే మనకి శేషత్వ భారతజ్ఞం పూర్తిగా వస్తుందని అర్థం నమశబ్దంలో ఏం చెప్తుందంటే నాకు నన్ను రక్షించుకునేదని కొన్ని ఒక స్థితి నాకు లేదు నేను భగవంతుడి వల్లనే నేను రక్షించబడాల అది కాకుండా నేను నాకేం స్వరూపమేమి శేషత్వమేమి పారతంత్ర్యమేమి శేషత్వం అంటే వాడు స్వామి నేను దాసుడు పారతంత్ర్యం అంటే వాడు ఎట్లా నిన్ను నిలబెట్టుకుంటాడో ఆ ప్రకారం దానికి ఏం క్వశ్చన్ అడగకుండా ఇక్కడ కూర్చున్నాను అక్కడ నిలబడు నిలబడాను అంతే అదా పారతంత్ర్యం స్వామిని ఒప్పుకునేది శేషత్వం ఒప్పుకున్నాను స్వామి ఆయన చెప్పిన మాట విన్నాను అని చెప్తే లాభం లేదు చెప్పిన మాట వినేది పారతంత్ర్యం బాగా తెలుసుకోండి శేషత్వం అంటే ఏంది పారతంత్ర్యం అంటే ఏంది శేషత్వం అంటే ఆయన స్వామి నేను దాసుడు ఒప్పుకున్నాను కొన్ని మందిలో మీరు యజమానుడు నేను సేవకుడు అంటాడు అస్తుందా యజమానుడు అంటే పని మనిషి అంటే పని చేయాలి కదా ఆ యజమానుడు ఒప్పుకున్నానండి నేను పని చేయాల్సింది మళ్ళీ లేదు అదంతా పనింతా చేయనుంటే లాభంలే అటుదేమి చెప్పిన మాట వినాలి కదా ఆ చెప్పిన మాట వినేదా పరతంత్రుడు పారతంత్రి అని పేరు ఇదిదా ఉంగల్ పొడక్కడి తోటత్తి వాయులు శంగుని వాడి గంది ఆంబల్ వాడి కుంభినాగా సరే దీంట్లో తిరుమంత్రంలో పుట్టి ద్వయంలో పెరిగి ద్వయైక నిష్ఠరగా ఉండాలని చెప్పి అనంతాళ్వ అని చెప్తున్నారు దీంట్లో ఇది పాసనలు తిరుమంత్రంలో పుట్టి స్వామి తిరుమంత్రం స్థావా ఏమే లేదా గర్భమాది కాదే అటుదే ఏమర్థం తిరుమంత్రంలో పుట్టి ద్వయంలో పెరిగి
ద్వయైక నిష్టర్గా అవాలంటారు. అటైతే ఏంది తిరుమంత్రన పుట్టేదంటే ఏమి? భగవంతుడికి నేను శేషభూతుడు, భగవంతుడికి నేను పరతంత్రుడు, ఆయన ఆనందం కోసం ఉండాను, ఆయన కోసం నేను ఉన్నాను అని చెప్పేది తిరుమంత్రన పుట్టేది. దయంలో పెరిగేది ఏంది? పెరిగేది అంటే ఆయన కైంకర్యం చెయ్యాల్సింది ఏం లేదు, ఆయన కైంకర్యం చేసేటప్పుడు నాకు ఆనందం కాదు, ఆయన ఆనందం కోసం నేను ఉంటాను, ఇది ద్వయంలో పెరిగేది. ఆ ప్రకారం పూర్తిగా ద్వయైక నిష్టగా ఉండేదా ప్రధానం అన్నాడు. ఇది ఎందుకోసం ఇది ఎవరికి చెప్తున్నా అంటే అనంతాళ్వాన్ స్వామి రామానుజుల వారి శిష్యుడు. ఇప్పుడు తిరుమలలో ఇంత పుష్పకంకిరు తోమాల సేవ జరుగుతుంది ఈరోజు, ఈ తోమాల సేవ జరిగేదానికి ఎవరు ప్రధానకర్త అంటే అనంతాళ్వాన్ దాన్ని. ఇదంతా వాళ్ళు చెప్పరు, ఏదోదో ఏదోదో చెప్పుకుంటారు, కానీ ఇక్కడ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో లేదంటే ఆ తిరుమలనే లేదు అంత ఆ సంబంధం చెప్తున్నారు. అయితే నంజీర్ అనే ఒక పెద్ద ఆయన పరాశర భట్టు నంజీర్ని వాదం చేసి జయించారు. జయించిన తర్వాత నంజీర్దా ఆయనకు ఆచార పరాశర భట్టుదా ఆయనకు ఆచారం. పరాశర భట్టుకి ఆచారం కాబట్టి కైంకర్యం చెయ్యాలా కైంకర్యం చెయ్యాలా అని చెప్పి అనుకుంటా కైంకర్యం చేస్తూ ఉన్నాడు. కైంకర్యం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఏదైనా ఆచోషం వస్తుంది. ఆచోషం అంటే ఏంది చెప్తాను. ఎవరో మన బంధువులు చనిపోయారు అనుకోండి, అప్పుడు మనకు అంటూ వస్తుంది. అది ధాయాదులుగా ఉంటే 15 రోజులు 11 రోజులు 16 రోజులు ఈ ప్రకారం ఒక అంటూ వస్తుంది. దాని మీద ఆచోచం అంటారు సంస్కృత భాషలో. అది కూడా ఆ ఆచోచం వచ్చేసిందంటే అప్పుడు భగవత్ కైంకర్యము కోయిలుకి పోన వద్దా పోను కాదు, తిరువాయుని సేవించిన వద్దా కాదు, తిరుపావ సేవించిన వద్దా కాదు, సకస్నామ పారాయణ చేయడం వద్దా కాదు, ఏదో మనం తెలిసిన వాళ్ళకి బంధువుల ఇంటికి పోన వద్దా కాదు, ఏది పోను కాదు, మేమంటే మన అంట్లో ఉంటాం. ఆ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు ఈయనకి ఆచారుడు అయిన ఆ పరాశర భట్టుకి కైంకర్యం చెయ్యాలనే ప్రయాస. కైంకర్యం చేయాలంటే ఎట్లా చేయాలా? ఈ ప్రకారం ఏదైనా ఒకటి వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి వస్తుంది, అప్పుడప్పుడు కైంకర్యం విఘ్నమైపోతుంది. విఘ్నమైపోయిన తర్వాత ఏం చేసేది ఏం చేసేది తెలియకుండా ఆశ్రమ స్వీకారం తీసుకున్నాడు. ఆశ్రమ స్వీకారం అంటే సన్యాస ఆశ్రమం తీసుకున్నాడు. సన్యాస ఆశ్రమం తీసుకుంటే బంధువులు పోయినా కూడా ఆ సన్యాస ఆశ్రమానికి ఆ అంటు లేదు. ఇది మీరు తెలుసుకోవాలి. సన్యాస ఆశ్రమం వచ్చి బ్రాహ్మణులకు ఒకటిగా చెప్పినది, వేరెవరికి లేదు. క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఈ మూడు ఆశ్రమాలు ఉండదు, కానీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర దీంట్లో బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమం నాలుగు ఆశ్రమాలు. నాలుగు ఆశ్రమాల్లో గ్రహస్థ బ్రహ్మచర్య ఆశ్రమం అనేది పెళ్లి కాకముందు, పెళ్లి అయిపోయిన చూడండి, బ్రహ్మచర్య ఆశ్రమం అనేది పెళ్లి కాకముందు. బ్రహ్మచర్య అంటే చదివేది, చదివేది ఒక ఆశ్రమం ఉండదు. ఆ చదివేటప్పుడు పాఠశాలలో చదువుతారు కదా, అదే బ్రహ్మచర్యం అండి, అది ఆశ్రమం. దాని తర్వాత గ్రహస్థుడు పెళ్లి చేసుకుంటాడు, గ్రహస్థుడిని పేరు ఆ గ్రహస్థ ఆశ్రమం. ఒక్కొక్క ఆశ్రమానికి ఆశ్రమానికి ధర్మం తగినట్టు అప్పుడు మనం అనుసరించాలా. దాని తర్వాత మూడో ఆశ్రమం వచ్చి వానప్రస్థం. అయిపోయింది, 60 అయిపోయింది 70 అయిపోయింది స్వామి, ఇంకా నాకు ఇక్కడ సంసారం నాకు పడలేదు, అందువల్ల నేను అడవికి పోయి ఆనందంగా నేను నా భార్యతో అక్కడ ఉండుకొని ఏది లేకుండా అక్కడ ఆనందంగా ఉంటాను, దానికి వానప్రస్థ ఆశ్రమం పేరు. లేదు నాకు భార్య కూడా అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, నాకు అన్ని ఒకటి ఇదిగా ఉన్నది, నేను సన్యాస ఆశ్రమం తీసుకుంటా అంటే అది సన్యాస ఆశ్రమం నాలుగు ఆశ్రమం పేరు. ఇది బ్రాహ్మణుడికి ఒక్కటికే, మిగతా మూడు వర్ణాలకి ఇది లేదు. ఈయన బ్రాహ్మణుడు ఎవరు? నంజీయం. అందువల్ల ఏం చేశాడు ఈయన సన్యాస ఆశ్రమ స్వీకారం చేసుకున్నాడు. తీసుకుంటే ఎవరిపైనా తల్లి పైన కానీ తండ్రి పైన కానీ బంధువులు పైన కానీ దాయాదుల పైన కానీ అంటు అనేది సన్యాస ఆశ్రమానికి లేదు, అందువల్ల తీసుకునేసాడు. తీసుకొని వస్తున్నాడు. వస్తూ ఉన్నప్పుడు ఏమైపోయింది, అనంతాళ్వాన్ నేను సేవించేసాడు. సేవించి ఏమైంది, ఎందుకు సన్యాస ఆశ్రమం చేసుకున్నావు అన్నాడు. లేదు స్వామి, భట్టర్ నా ఆచార్యుడు, ఆయన కైంకర్యం చేయాలి కదా, ఏదో ఒకటి నా బంధువులు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, అందువల్ల ఏం చేసేది, నేను అంటూ ఉండేదాని వల్ల నా రాకూడదు, శాస్త్ర సంబంధం కాదు, అందువల్ల నా కైంకర్యం విఘ్నమైపోతుంది, సన్నిధికి పోను కాల, ఆచార్య కైంకర్యం చేయగల ఏం చేయగలదు, అప్పుడప్పుడు ఈ ప్రకారం వస్తుంది, అందువల్ల సన్యాస ఆశ్రమం చేసుకున్నాను అన్నాడు. దానికి ఏం చెప్పాడంటే తిరుమంత్రంలో పుట్టి ద్వయంలో పెరిగి ద్వయైక నిష్ఠర్గా ఉంటే నీకేం మోక్షం దొరకదా, ఎందుకోసం సన్యాస ఆశ్రమం తీసుకున్నా ఉందో అని ఎవరిని నంజీర్ని అడిగాడు అనంతాళ్వారు. ఆయనకు అర్థం కాలే, ఏంటి నువ్వు చెప్పేది అర్థం కాలేదండి,
లేదు నువ్వు సన్యాస ఆశ్రమం తీసుకున్నా సరే ఎందుకోసం చేస్తున్నావు ఆచార్య కైంకర్యం నువ్వు సన్యాస ఆశ్రమం తీసుకున్న దాని వల్లనే నీ ఆచార్య కైంకర్యం దొరకబోయేది లేదన్నాడు అదేంటిది నేను ఆచార్య కైంకర్యం దొరకాలని చెప్పి నేను సన్యాస ఆశ్రమం తీసుకుంటాను అట్లా ఉన్నప్పుడు నువ్వు ఎందుకోసం సన్యాస ఆశ్రమం దొరకదంటాను అంటే ఇప్పుడు పరాశర భట్టుకి బ్రహ్మరథం ఉండాలి బ్రహ్మరథం అంటే ఆయన ఇక్కడికి తాగుపోవాలంటే ఒక పల్లకు ఉంటుంది ఆ పల్లకలో కూర్చుంటారు పరాశర భట్టు కూర్చుంటే ఆయన ఎల చేసుకొని పోతూ ఉంటారు ఆ ప్రకారం శిష్యులందరినీ ఆయన భుజాలు వేసుకొని తీసుకుపోవాలి కదా ఆ ప్రకారం తీసుకుపోవాలి అప్పుడు శిష్యులందరినీ తీసుకుపోవాలి కదా ఈ నంజీని శిష్యులు కదా తీసుకుపోవాలి కదా అది తీసుకొని పోను కాదు నేను వల్ల అని చెప్పేశాడు అనంతరుడు ఎందుకున్నాడు బ్రహ్మచారిగా ఉంటే అది గ్రహస్థుడుగా ఉంటే వానప్రస్థుడుగా ఉంటే ఆ బ్రహ్మరథం అనేది తీసుకోపోవచ్చు సన్యాసి ఒక గ్రహస్థుణ్ణి ఎలా చేయకూడదు శాస్త్రం సన్యాసం అంటే సన్యాసిని గ్రహస్థుడు తీసుకోపోవచ్చు అదే ఒక గ్రహస్థుణ్ణి సన్యాసి తీసుకోపోవచ్చు అంటే తీసుకోపోనవద్దు ఇప్పుడు నువ్వు ఎలా చేస్తావు నువ్వు తీసుకున్న సన్యాస ఆశ్రమ స్వీకారం ఏమైపోయిందంటే నీ ఆచార కైంకర్యంకే ఇదే విఘ్నం అయిపోయింది నీ ఏదో తీసుకోపోవాలా ఆచార కైంకర్యం బాగా చేయాలి అనుకుంటున్నావే కాదే ఇందుకు ఇట్ట అయిపోయింది అంటే అట్టయితే నాకు ఇట్లాంటి ఇది అక్కర్లేదు ఏది అక్కర్లేదు ఈ ఆశ్రమ స్వీకారం అక్కర్లేదు నాకు ఈ సన్యాసం అక్కర్లేదు ఆచార్య కైంకర్యం దా ప్రధానం ఆచార్య కై అయితే సన్యాసం అక్కర్లేదు వదలలేదు దాని తర్వాత ఆ పల్లకి తీసుకోపోలేదా కానీ మిగతా కైంకర్యం అంతా చేశాడు ఎందుకోసం చెప్తున్నా అంటే అట్టయితే ఆ నమపద శబ్దం ఏం చెప్తుందంటే పూర్తిగా నాకు నేను లేదు నాకు నేను లేదు భగవంతుడి కోసం చెప్తున్నాను కదా దీనిద మణవాలమామి ఉపదేశరత్నమాలలో వాయిత్య తిరుమందిరత్తిన్ మధ్యమమాం పదం పోల్ శీత మధుర కవి చేయగలయ్యి ఆర్తముగల్ ఆర్యర్గల్ తాంగల్ అరుణి చెయ్యల్ నడివి సేవిత తాత్పర్యం చేయందని చెప్పి ఆశ్చర్యంగా చెప్తారు అట్టయితే ఈ ప్రకారం ఈ పాశురంలో ఉంగల్పొడక్కడై పాశురంలో నానాథ నావుడయా అనే ఒక శబ్దాన్ని పెట్టుకొని ప్రధానంగా చాలా చూశాము నావుడయా అంటే వాక్చాతుర్యం పోదరికన్నా అంటే జ్ఞానం పూర్తిగా ఉండేది అట్టయితే 13వ పాశురం 14వ పాశురం రెండు పాశురాలు ఏం చెప్తుందంటే ఆచాడుకుండే జ్ఞానమేమి దాని తర్వాత వాక్చాతుర్యమేమి రెండు చెప్పే భాషంతా ఆశ్చర్యమైన భాష అయితే మనం అది చూడలేదంటే అది చూడాలంటే ఇంకా చాలా రోజులు ఉంది ఈ ప్రకారం ఈ పాత్రలో ఇప్పుడు ఈ పాత్రం పూర్తి అయిపోయింది అయితే ఈ పాత్రలో తాత్పర్యం ఏమి చెప్తాం ఈ నావుడ అనే ఒక అమ్మాయి ఇదంటే 9వ అమ్మాయి ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి పాత్రం 15వ పాత్రం అదా కడాపాసురం ఏది లేపే పాత్రంలో కడాపాసురం లేపే పాత్రం 9వ పాత్రం ఈ 14వ పాత్రం దాంట్లో నావుడయ అనే ఒక అమ్మాయిని పిలిచిన తర్వాత ఏమైందంటే ఆమె కలిసిపోయింది కాబట్టి వచ్చింది అయితే కొంచెం కోపమే ఆమె చెప్పిన మాట ప్రకారం లేదంటే ఎందువల్ల లేదంటే లేపతా అని చెప్పింది లేపల ఆమె పడుకొని నిద్రపోతుంది అందువల్ల కొంచెం కోపం వల్ల వీళ్ళు ఒక మాట చెప్పను ఆమె కొంచెం కోపం చేసుకోను నువ్వు ఎందుకు మా ఇంటికి వచ్చేవు ఎక్కడన్నా పోవచ్చు కదా అని చెప్తే లేదు నీవు వస్తే కదా కృష్ణుడు పూర్తిగా చెప్తాడని చెప్పి ఆ మాట చెప్పిన తర్వాత వచ్చి కలిసిన తర్వాత ఇంకా అందరూ కలిసేశారు కలిసి బయలుదేరి ఇంకా పక్కన ఉండే ఇళ్ళకి పోవాలి కదా అటు ఇదేమి ఎల్లే ఇలంకెళ్ళి ఆ పాసురం పోవాలరా ఇప్పుడు ఈ పాసురం అనుసంధానం అయిపోయిన తర్వాత పాసురం చూస్తాం ఏం పాసురం ఉంగల్పొడక్కడై తోటత్తు వావిడు శంగళి నీరు ఆయన కండి ఆంబల్ వాయి కుంభినగా చెంగల్పొడి కూరే వెంబల్ తవత్తవ తంగల్ తిరుక్కోవిల్ శంగిడివాన్ పోదండా ఎంగలమున్నం ఎడుప్పవాన్ బాయిపేషున్నంగాయ్ ఎడిందిరాయ్ నానాథాయ్ నాముడయాయ్ శంగుడు చక్రం ఏందుం తడక్కయ్యన్ పంగయక్కన్నానై పాడ ఏలూరంబావాయిని ఈ 14వ పాశురం పూర్తి అయిపోయింది దగ్గర దగ్గర 5 ఉపన్యాసం ఉంది ఇప్పుడు 15వ పాశురం ఆశ్చర్యమైన పాశురం తిరుప్పావైలో 15 ఇది బాగా గుర్తుపెట్టుకోండి 29 ఈ రెండు పాసనందా చాలా ముఖ్యమైన పాసనం 15 ఎల్లే ఇలంకెలియే 29 చిట్టం శిరుగాలే వందున్నై సేవిత్తు ఈ రెండు పాసనం ఎట్లాంటి పాసనం అంటే ఒకటి భాగవత వైభవం ఇంకోటి
భగవత్ వైభవం. భగవంతుడు ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా, ఏ ప్రకారం చేయాలా అని చెప్పి భగవంతుడికి ఉపదేశం చేసిన భాషణం 29. భాగవతాలు ఎట్లా ఉండాలా, ఏ ప్రకారం ఉండాలా, ఏ ప్రకారం వాళ్ళు జరుపుకోవాలా, ఏ ప్రకారం అనుష్ఠానం తీసుకురావాలనేది ఇప్పుడు చూసే 15వ భాషణం. ఈ రెండు చాలా ముఖ్యం. దీంట్లో పెరియవాచ్యాన్ పిల్లయ్య అవతారికలు ఏం చెప్తున్నంటే తిరుప్పావయాగినది ఇప్పాటు అని చెప్పి రాసున్నాడు. అట్టయితే ఈ పాసురంతా తిరుప్పావై అని ఒక పూర్తి అయిన ఒక స్థితి ఇస్తుందని చెప్తున్నాం. ఈ పాసురం ఏ పాసురం? 15వ పాసురం, 29వ పాసురం. అట్టయితే ఎంత వైభవం ఉండాలి ఈ 15వ పాసురంకి, ఆశ్చర్యమైన అందుకదా. 30ం తప్పామే శంగ తమిళమాలి కడాపాసం చెప్తాం కదా, వంగ కడల కడ ఇంత మాధవనకేశని 30ం తప్పామే. తప్పామే అంటే 30 ఉంటే 30 పాసురం, 30 పాసురం తప్పకుండా. తప్పామంటే తప్పకుండా వినాలి. అయితే కూడా అది కాలేదనుకోండి, ఇప్పుడు నేను చెప్పానని చెప్పి అందువల్ల కాలేదంటే ఏం స్వామి అంటే ఈ రెండు భాషలను తెలుసుకోవాలంటే అది రెండే తెలుసుకుంటాను మిగతా ఏం చూడాల్సిన పని లేదు అంటే అర్థం కాదు. ఏదో కాలేదనుకోండి ఈ రెండు భాషలను గుర్తుపెట్టుకోవాలి. ఏది ఎల్లేలంకిళియే భాషణం, చిట్టం చిరుగాలే భాషణం. ఈ రెండు భాషణం ఆశ్చర్యమైన భాషణం. భాగవతాలు ఎట్లా ఉండాలా, భాగవతాలు ఏ ప్రకారం ఇంకొక భాగవతాన్ని అనుసరించాలా, అది 15వ భాషణం. భగవంతుడు ఈ భాగవతాల దగ్గర శ్రీ వైష్ణవాల దగ్గర ఎట్లా ఉండాలా, మనం ఉండేది కాదు ఆయన ఉండాలి కదా, ఆయన లేకపోతేనే ఆయన తప్పు. ఏమంటే కళ్ళం తవెంది కళ, మనం చూసినాం కదా కళ్ళం. దీని ముందు పాత్రనే పుల్లింగ వాయుకిండ అనే పాత్రంలో కళ్ళం తవెంది కళ అని ఉండాలి కదా. కళ్ళం అంటే ఏంది? దొంగతనం. ఏం దొంగతనం అంటే భగవంతుడు ఆయన తిరిమేని మనకి చూపించలేదంటే భగవంతుడి దగ్గర దొంగతనాలు ఉండదని అర్థం. అయితే ఒక భాగవతుడికి ఇంకో భాగవతుడు తిరిమేని స్పరిశం చూపించలేదంటే భాగవతుల దగ్గర దొంగతనం ఉండాలని అర్థం. ఇప్పుడు భగవంతుడి దగ్గర దొంగతనం లేకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఆయన తిరిమేని మనకు సేవ సహించాలా. సాధించలేదంటే ఆయన దగ్గర తప్పు వచ్చేస్తుంది. ఆ తప్పు లేకుండా ఉండాలంటే 29వ పాసం చూడాలా. భాగవతాల దగ్గర తప్పు లేకుండా ఉండాలంటే 15వ పాసం చూడాలా. ఆశ్చర్యమైన పాసనం. ఈ పాసనంలో రెండు విధమైన ఒక సమాధానం ఉండాలి. కొంచెం నిదానం వింటాను. ఈ పాసనం ఈరోజు స్టార్ట్ చేయబోతుంది. అయితే దీంట్లో ఏమేమి ముఖ్యమైన విషయం మొదలు చెప్పేస్తాను. ముఖ్యమైన పాసనం కదా. ఇంతవరకు 6వ పాసనం నుంచి 14వ పాసనం వరకు చూసేసాను. దీంట్లో లోపల ఉండేటువంటి ఒక మాటలు మాట్లాడతారు, బయట ఉండేటువంటి మాట్లాడతారు అంటారు కదా, అది మనం చెప్పాను. ఏ ఒక్కొక్క పాసనం పుల్లెం శిలంబిన గాన్, కీచి కీచి, కీర్వాణం, తూమని, ఒక్కొక్క పాసనలను బయట ఉండేటోళ్ళు లోపల ఉండేటోళ్ళు ఇద్దరు మాట్లాడతారని చెప్పాను కదా. అయితే ఆ పాసురులంతా లోపల ఉండేటోళ్ళు మాట్లాడిన శబ్దం పాసురుల్లో ఉండదు, అది తెలుసుకోవాలి. లోపల ఉండేటోళ్ళు వాళ్ళు మాట్లాడతారు కదా, ఆ మాట్లాడే శబ్దం ఉండాలి కదా, ఆ శబ్దం పాసురులో ఉండదు. అట్టయితే లోపల ఉండే అమ్మ ఈ ప్రకారం చెప్పింది, మీరు కాలచరణలో చెప్పేది అంటే ఎట్లా చెప్పానంటే బయట ఉండే అమ్మ ఇది చెప్తుంది ఈ ప్రకారం చెప్తుందంటే అట్టయితే ఏమంటే లోపల ఉండే అమ్మ ఈ ప్రకారం మాట్లాడి ఉంటే దానికి సమాధానం బయట ఉండే అమ్మ ఈ ప్రకారం చెప్పుంటుని అని అనుమానించి చెప్తున్నాము. మనకి ఇట్లా పెట్టుకుంటాం. కొన్నిమంది టెలిఫోన్లో మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడాలా అని వినాలని మనకి చాలా ప్రయాసం. ఇంకో విషయం అంటే అంత ఆనందంగా ఉంటుంది, అంత ఆనందంగా ఉంటుంది వినాలని. అయితే వాళ్ళు చెవులు పెట్టుకుంటారు. చెవులు పెట్టుకున్న తర్వాత వాళ్ళు అక్కడి మాట్లాడతారు కదా, అది మనకు వినిపిస్తుందా? వినిపించదు. అయితే వీళ్ళు ఇక్కడి మాట్లాడేది మన పక్కన వింటుంది. అక్కడి వాళ్ళు ఏం మాట్లాడారండి, ఏం మాట్లాడారు, తెలవలేదే తెలవలేదే అనుకుంటాం కదా. అప్పుడు మనకి ఎట్టదని మనం ఊహిస్తాము, అనుమానిస్తాము. వీళ్ళు ఏం మాట్లాడతారో ఈ మాట్లాడిని పెట్టుకొని ఈమె ఈ ప్రకారం మాట్లాడుతుంది అట్టయితే వాళ్ళు ఇట్లా మాట్లాడి ఉండాలి, అందువల్ల ఈమె మాట్లాడుతుంది అని అనుకుంటాం కదా. ఆ ప్రకారంగా ఇంతవరకు పాసన మనం చూసింది. అట్టయితే లోపల ఉండే మాట్లాడే శబ్దం అనేది పాసరంలో లేదు. అయితే ఈ 15వ పాసరంలో ఎట్లా ఉంటుందంటే లోపల ఉండే అమ్మాయిని మాట్లాడేది ఉండదు, బయట ఉండే వాళ్ళు గోష్ఠి మాట్లాడేది ఉండదు, రెండు ఉంటుంది. అట్టయితే యుక్తి ప్రత్యుక్తి అంటారు. యుక్తి ప్రత్యుక్తి
లోపల ఉండేటోళ్ళు ఏం చెప్తారో అది పాసనలో ఉంటది బయట ఉండేటోళ్ళు అది దీనికి ముందు 9 పాసనలో అది ఉంటది అది దీనికి ఉంటది అదిదా ఈ పాసన అనుకుంటా వైపు అంటే ఏం అర్థం అంటే ఈ ఒక్క పాసన ఉండదు ఆ ప్రకారం మీకు ఏ పాసన లేదు ఎందుకు స్వామి ఆ ప్రకారం అంటే భాగవత భగవత్ విషయం కూడా లేదు భాగవతాల విషయం అంటేనే ఎప్పుడైనా గానీ కొంచెం విపులంగా ఉండాల ఆనందంగా ఉండాల పూర్తిగా ఉండాల భగవంతుడి గురించి తెలుసుకునేదన్నా భాగవతాల గురించి తెలుసుకునేదే ప్రధానం భగవత్ సంబంధం ముఖ్యమా భాగవత సంబంధం ముఖ్యమా సరే భగవత్ సంబంధం కాదు భాగవత సంబంధం దా ప్రధానం స్వామి రామానుజులు వారు కడన అంతిమ కాలంలో ఆయన మోక్షానికి పోయే 4 రోజుల ముందు ఉపదేశం చేస్తారు అందరూ తెలుసుకున్నారు అప్పుడు ఏం చెప్పారు కడన ఏం చెప్పారంటే భాగవత సంబంధం ప్రధానం భాగవత సంబంధం దొరకలేదంటే పోతే పోయింది భగవత్ సంబంధం ఎట్లా పోతే పోయిందంట అట్టైతే భగవత్ సంబంధం ప్రధానమే కాదు భాగవత సంబంధం దా ప్రధానం అట్లాంటి భాగవత సంబంధం పూర్తిగా తెలుసు అంటే ఈ పాశరంలో కొంచెం ఇద్దరికి కొంచెం తగులు లోపల ఉండామాకి బయట ఉండామాకి తగులు ఆ తగుల్లో ప్రతి ఒక్క పాశరం అట్లా కదా సమండది అవును అయితే దీంట్లో ఆ తగుల్లో ఏమైపోతుందంటే నేనే తప్పు చేశాను అని ఒప్పుకుంటది ఒక భాగవతం నేనే తప్పు చేశాను అట్లయితే భాగవతుల దగ్గర ఈ శబ్దం నానేదా నాయుడుగా అని వస్తుంది చూడండి ఎల్లే ఇలంకిలియే ఇన్ను మురంగుదియో షెల్లన్ అడయేన్ మిన్ నంగమీర్ போதருகின்றேன் ஒள்ளை உன் கட்டுரைகள் பண்டே உன் வாயிருதம் வள்ளியர்கள் நீங்களே நானேதா ஆயிடுக நாயிடுக అని చెప్పి అట్టితే నేనే తప్పు చేశాను అనుకోయే అని చెప్పి ఒక శ్రీ వైష్ణవ లక్షణం ఏమంటే అతని మీద తప్పు లేదు ఏ దోషం లేదు అయితే ఎవరైనా దోషం చెప్పినా గానీ అవును నేను అంత దోషం నాకుండది అంత పాపిష్టోడు నేను అని ఒప్పుకునేదా పరమ శ్రీ వైష్ణవ లక్షణం చెప్తుంది అది ఈ పాశరంలో ప్రధానం అది అందుకదా ఈ పాశరం ప్రకారం ఉండను వద్దా అంటే ఉండొచ్చు తల్లి అనుగ్రహం ఉంటే అందువల్ల దీంట్లో ఇప్పుడు చూసేశాం కదా అటైతే ఏమి దీంట్లో ప్రతి ఇది యుక్తి ప్రత్యుక్తి అటైతే లోపల మాటలు బయట మాటలు రెండు ఉంటుంది భాగవత ప్రభావం పూర్తిగా తెలుస్తుంది అది కాకుండా ఈ లేపే పాశరంలో ఇది కడాపాశరం ఆరో పాశరం నుంచి ఆరో పాశరం ఏమిటి పుల్లుం శిలంబినగాన్ పుల్లరయం కోయిలి వెల్లవిలి సంగిన్ పేరరవం కేటలియు ఆరో పాశరం ఇక్కడి 15 పాశరం ఈ 10 పాశరంలో కడాపాశరం ఇది లేపే పాశరంలో పడే పాశరం ఇంకా లేపేది లేదు అంటే ఇంకా భాగవతాలని లేపేది లేదు ఇంకా నందగోపని లేపుతాడు వాయులు కాపాను లేపుతాడు కోయిలు కాపాను లేపేది అదంతా ఉండాలి అది బాగా తెలుసుకోండి భాగవతాలని లేపే పాశరం అంటే ఇదా వేదం బల్లారుగలై కొండు విన్నోరు పెరుమాన్ తిరుపాదం పనింది అట్టయితే వేదం బల్లారుగల స్థానంలో భాగవతాలు అట్టయితే వేదం బల్లారంటే శాస్త్రం బాగా తెలిసి ఆ ప్రకారం జరుపుకున్నటువంటి భాగవతాలు అందు వాళ్ళని లేపింది 10 పాశరాలు దాని తర్వాత ఇంకేంటి ఏం రాబోతుంది విన్నోరుగలు విన్నోరుగలు అంటే నిత్యశూరుని స్థానంలో ఉండు నందగోపడి అని కోయిలు కాపాని అని జైవజాలు వాసలు కాపానేమి దాని తర్వాత యశోది ఏమి నందగోపాలి ఏమి బలరాముడి ఏమి కృష్ణుడు ఏమి దాని నప్పిన బిరాటి ఏమి వీళ్ళంతా లేపేది దా 16 నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇంతవరకు మన భాగవతాల గురించి దాని మీద పడాభాసనం ప్రతి యుక్తి ఈ ప్రతి యుక్తి ప్రత్యుక్తి ముక్త కంటకం అంటారు ఆ ప్రకారం ఉండేది అంటారు ఇప్పుడు పాసనం చూస్తాం ఇప్పుడు దీనికి ముందు పాసనానికి దీనికి ఒక లింక్ వస్తుంది ముందు పాసరంలో జగడాలు వేసుకున్నారు కదా జగడం అంటే జగడం కాదు ఆమె రాలేదని ఒక కోపం ఆ కోపం వల్ల ఏదో నానాథాయ్ సిగ్గులేకుండావే అని నంగాయ్ అని ఈ ప్రకారం చెప్పింది కదా ఇదంతా పక్కనే ఇల్లు ఈ ఎల్లే ఇల్లంకి అమ్మా ఇల్లు పక్కనే ఇదంతా పూర్తిగా ఉంటుంది చౌలిట దీర్ఘంగా పెట్టుకుని ఉంటుంది ఓ ఉంగల్ పొడక్కడై తోటత్తి వావియుల్ చెంగల్ నీర్వాళ్ళు నిగంది రాంబల్వా గుంపినగాన్ చెంగల్ పుడి కూర వెంబల్ తమత్తవ తంగల్ తిరుక్కోవిల్ చెంగిడువాన్ పోదండా మింగళమున్నం ఎడుపువాన్ వాయుభేషం నంగాయ్ ఇడందిరాయ్ నానాథాయ్ నావుడయాయ్ శంకుడు చక్రమేందుం తడక్కయ్యన్ పంగయక్కన్నానై పాడ ఏలూరంబావా అని ఇది పూర్తిగా వినింది వినిన తర్వాత క
కణాన ఏం శబ్దం వచ్చింది పాడ ఏలూర బాబాయ్ పంగయ కన్ననై అట్టైతే తామర పుష్పాంకి పూర్తిగా ఉండే ఆ కన్ను ఉండే తస్యయత కప్యాసం పుండరీకం ఏవ వక్షిణి అని చెప్పి ఆ పుండరీకాక్షుడైన ఆ శ్రీమన్నారాయుడు అట్లా ఆయన్ని సేవించేదానికి ఆయన స్తోత్రం చేసేదానికి పాడ ఏలు ఆయన స్తోత్రం చేస్తే ఆయన పూర్తిగా మనం ఏంది సేవిస్తా ఉంటే మనకి అన్ని పాపాలు తొలగుతుందని ఈ భాషలో చెప్తుంది పాడ పాడ అంటేనే నామ సంకీర్తనం తిరుప్పావలో పాడ పాడంటే నామ సంకీర్తనం నామ సంకీర్తనం చేయాలా చేయాలని చెప్పి దీని ముందు భాషలో అట్టేదేమే 14వ భాషలో చెప్పింది ఈ 15వ భాషలో అమ్మ వినేసింది వినేసిన తర్వాత చాలా బాగుంది పాడని చెప్పినారు నామ సంకీర్తన చేయని చెప్పారు నిద్రపడ దీనికి ముందు ఇదిదా దీనికి ముందు అమ్మ ఎంత నిద్రపోతున్నారు ఇంకా నిద్రపోతాం ఇంకా నిద్రపోతాం లేపుతున్నారు ఈమె నిద్రపోకుండా పక్కింట్లో ఏం జరుగుతుందని వింటూ ఉండదు అయితే కడాన పంగయ కన్న అనే పాడని చెప్పిన ఉంటే నామ సంకీర్తన చేయని చెప్పారు మనం చేస్తామే మనం చేసి చూస్తామే నామ సంకీర్తన చేసి మంచిదే కదా కృష్ణుడి గురించి రామకర్తని వాళ్ళు నామ సంకీర్తన చేసి మంచిదే కదా చేస్తామని చెప్పి మంచి ఒక వాయిస్ ఆశ్చర్యమైన వాసు దాని గద్గద స్వరంని పేరు అట్లాంటి చాలా పెద్దదిగా చేయకుండా పెద్దదిగా ఓని కొంతమంది సేవిస్తారు చూడండి ఆ ప్రకారం పాడకుండా ఎట్లా నామ సంకీర్తన చేయకుండా చిన్నగా ఈ ప్రకారం ఏంటి పంగయ కన్న అనే పాడని చెప్పి గద్గద స్వరం అంటే చిన్నగా ఈ ప్రకారం ఉంగలు కూడా ఎక్కడైతే ఒట్టత్తు ఇప్పుడు ఎట్ట చిన్నగా ఆ ప్రకారం చిన్నగా చేవిస్తూ ఉండాలంట ఆ వాయిస్ మెలోడియస్ వాయిస్ ఉంట అట్టయితే అంత బాగుండాలంట ఆ వాయిస్ అందుకే ఇలంకెళ్ళే ఇలంకిలియే ఏంటంటే చిలకదనం చాలా బాగా పాడద్ది చిలక పాడద్దు అంటే కోకిల పాడద్దు చిలక పాడేది బాగుంటుంది కరకర కరకరకర ఉంటుంది అయితే ఇక్కడ కిలంకిలి అంటే చిలకని చెప్తారు అందువల్ల ఈ ప్రకారం ఆమె పాడుతున్నది ఇది వీళ్ళు వినేశారు ఇప్పుడు ఈ అమ్మాయి కలిసిపోయింది కదా నావుడ ఆ అమ్మాయి వీళ్ళతో కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత పక్కింటికి పోవాలి కదా పక్కింటికి పోయినప్పుడు ఈ ఇంట్లో ఏం జరిగింది అన్నీ జరిగింది చూసి ఓ నామ సంకీర్తనం చేయని చెప్పి లాస్ట్లో చెప్పారు మనమే చేస్తామే నన్న గద్గద స్వరంలో పూర్తిగా మనం సేవిస్తామే మన నామ సంకీర్తనం చేస్తామని చెప్పి చిన్నగా సేవిస్తానండి సేవించేటప్పుడు అప్పుడు ఆ ధ్వని వింటుంది ధ్వని బయట వెళ్ళిపోయి లేపాలి కదా కడా అమ్మాయిని ఆ ధ్వని వింటుంది వినిన తర్వాత చిలక పలికినట్టు ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత బాగా రమ్యంగా ఉండదు ఎంత ఆనందంగా ఉండదు ఆ ధ్వనియే ఇంత స్వీట్గా ఉండదు అట్టయితే అదే పేరు చెప్పేస్తాను ఇంకే ఎల్లే ఇలంకిలియే అని చెప్పి ఆ శబ్దాన్ని పెట్టి ఆ అమ్మాయిని పిలుస్తుంది ఆ శబ్దాన్ని పెట్టి ఆ అమ్మాయిని చెప్తుంది అట్టయితే నామ సంకీర్తనం చెయ్యాలంటే ఎట్లా ఎవరు చెప్తున్నా చేస్తున్నాం ఎవరు ఈదులో పోయేటోళ్ళు స్వామి మీరు భగవంతుని నామం చెప్పండి అని చెప్పాడు ఎవరో ఒకడండి ఈదుల పోయాడు వాడు చెప్పింది నేను చెయ్యాలా కాదు భగవంతుడు నామస్మరణం ఎవరు చెప్పినా అది షండాలుడు అని పేరు కుక్క మాంసం తింటాడు కదా కుక్క మాంసం తినేటప్పుడు కూడా నామ సంకీర్తనం చేయని చెప్తే వెంటనే చేయాలి అటుది వీరు చెప్తే చేయాలా వాళ్ళు చెప్తే చేయాలా వాళ్ళు చెప్తే పెద్ద గొప్ప బ్రాహ్మడు అతను చెప్తే చేయాలండి ఏమిటి ఆయన వేదం చదివినాడు ఆయన సరిగా చెప్తాడు ఇతరులు ఈదులు పోయేటోళ్ళు కదా వీళ్ళకి ఏం తెలుస్తుంది అంటే నామ సంకీర్తనం ఎవరు చెప్తున్నా చెయ్యాలా భగవంతుడి విషయం ఎవరు చెప్తున్నా చెయ్యాలా అదిదా ముఖ్యం ఎందుకంటే దీన్ని ఎట్లా పెరిగి వాచ్యాన్ని పిల్ల అని పెద్ద ఒక ఏం చెప్తున్నా అంటే ఒక వైశ్యుడు క్షత్రుడికి ఉపదేశం చేస్తున్నాడు క్షత్రుడు ఎవరు అర్జునుడు కృష్ణుడు ఎవరు వైశ్యుడు వైశ్యుడు అనే కృష్ణుడు ఎవరికి ఉపదేశం చేస్తున్నాడు ఏంటయ్యా నువ్వు క్షత్రుడు నేను క్షత్రుడు అర్జునుడు నువ్వేది నువ్వు వైశ్యుడు నాకన్నా నువ్వు తగ్గు రకం నువ్వు చెప్పేది నేను తీసుకోవాలనా అని లేదే ఆ ప్రకారం ఉందంటే లేనే లేదు నమ్మాడు వారు ఎవరు తెలుసా చెప్పకూడదు నాలుగో వర్ణం శూద్రుడు ఎంత పాపమో నాకు తెలవదు ఆయన తిరువడి పట్టుకోవాలా ఆయన తిరువడి నేనే ఎవరు వైదికోత్తముడు స్వామి రామానుజుడు వారు బ్రాహ్మణుడు అని ఒకదాని ఉత్తమ పురుషుడు అట్లాంటి ఉత్తమ పురుషుడు బ్రాహ్మడు ఏం చెప్తున్నాడు ఆయన తిరువడి పట్టుకోవాలంటాడు అప్పుడు ఎవరు చెప్పాలా నామ సంకీర్తనం కానీ భగవంతుడి విషయం కానీ
ఎట్లాటోలు చెప్పినా కూడా అది పెద్ద గొప్పోడు ఎవరు బ్రాహ్మణై పైన ఉండేటోడు కూడా తీసుకోవాలా అదిదా ఈ పాటలు తెలుస్తుంది ఎందుకంటే పక్కన ఏం చెప్పింది ఏం చెప్పింది పంగయ కన్నానై పాడ అని ఒక మాట వచ్చింది కదా పంగయ కన్నాన పాడని చెప్తే ఏందో వాళ్ళు లేపాల ఒక్కొక్క అమ్మాయి గారు ఎక్కుంటూ వస్తున్నారు వాళ్ళు చెప్పిన ప్రకారం నేను చేయాలా చేయాల్సిన పని లేదు ఎందుకోసం చేయాలా మేము రాని మన ఇంటికి రాని మనం చూసుకుంటాం అది అది కాబట్టి అక్కడ ఎంత జగడాలు వేసుకున్నారు ఆమె ఏమో నానాదా అని చెప్తుంది రావుడదా అని చెప్తుంది ఏమో లోపల ఉండి కోపం చేసుకుందండి ఎందుకోసం అని చెప్పి ఒక మాట ఉండొచ్చు అంటే శ్రీవైష్ణవాలు ఉండకూడదు జాతి చూడకూడదు భగవత్ సంబంధం ఉండదా శరీరాన్ని చూడబాక స్వామి అది శుద్ధ శరీరం అండి ఇది బ్రాహ్మణ శరీరం శరీరానికి మోక్షం కాదు ఆత్మ ఏం జాతి ఆత్మ ఆత్మ ఏదైనా జాతి ఉన్నదా ఆత్మ ఏ శరీరం తీసుకుంటుందో దానికిదా జాతి ఇస్తున్నారా కానీ ఈ శరీరం నశ్వరం స్థిరం కాదు శరీరం 80, 90, 60 తెలవదు ఇప్పుడు అక్కడ శ్రీవైకుంఠం పోతాం కదా స్వామి ఈయన కడాన శూద్రుడుగా పుట్టాడు అందువల్ల ఇప్పుడు శ్రీవైకుంఠం వచ్చాడు ఈయన ముక్తాత్మనే ఒప్పుకుంటాను అయినా కూడా ఈయన లాస్ట్ శూద్రుడు ఉన్నాడు కదా ఆయన సపరేట్గా గోస్ట్ పెట్టుకుంటాం మనమే చెప్తాం అప్పుడు ఈయన మనవాళ్ళు కాదండి పక్క పెట్టండి శ్రీవైష్ణవులు చేయకూడదు భాగవత అపచారం కూడనే కూడదు ఈ పాసురంలో ప్రధానంగా చెప్పేది అది కదా ఒక్కరు వంత నక్షమామి వసుంతరే వరాహనాయన చెప్తారు వాళ్ళని నేను క్షమించేదే లేదు శకకోటి ఎన్ని కోటి అర్చనలు చేసినా అని కోటి సంవత్సరాలు నన్ను పూజించినా కానీ నేను క్షమించేదే లేదు ఒక వెనకాల చెప్తాను ఒక విషయం క్షమించేది లేదంటాడు ఎందుకంటే అప్పుడు ఎవరు ఒక నామ సంకీర్తన చేయాలంటే వీళ్ళు చెప్తేదా తీసుకుంటాను అట్ట చూస్తే వ్యాసులు ఎవరు వ్యాస పూర్వీకం తెలుసా చాపలు ఆయన రాసిన మహాభారతం వ్యాసం వశిష్ఠ అప్తారం శక్తి పౌత్ర మకల్మషం పరాశరాశరం వందే శుకతాపం తపోనితి ఆ ప్రకారం చేస్తున్నాను అది కూడదు అందువల్లదా ఇక్కడ చేసింది అందువల్ల ఈ బ్రాహ్మణుడు మన క్షత్రియుడు వైశ్యుడు ఈ ప్రకారం చూడకూడదు బ్రాహ్మణవశ్య ముఖమాసీది బాగు రాజన్యకృతగా ఊరు తతస్య యత్ వైశ్యగా అత్యాగం శూత్రు అచాయత పురుషుత్వం చెప్తుంది ముఖం నుంచి బ్రాహ్మణోశ ముఖమాసీదు ముఖం నుంచి పుట్టాడు ముఖం అంటే ఇక్కడ సంస్కృత భాషలో ముఖం అంటే నోరు అర్థం నోట్ల నుంచి పుట్టించి సృష్టించేవారు బ్రాహ్మణుడు ఏమంటే వాళ్ళకు నోరుదా ప్రధానం వాళ్ళు చెయ్యాలి కదా స్తోత్రాలు సేవించాలి కదా వేదం చెప్పాలి కదా అందువల్ల నోటిని బ్రాహ్మణోశ ముఖమాసీదు పాగు రాజన్యకృతగా ఈ భుజాలు రెండు భుజాలను కదా భుజాల నుంచి సృష్టించేవారు క్షత్రియాలని వాళ్ళకి బలం ఉండాలి కదా యుద్ధం చేయాలంటే అందువల్ల భుజాలను బాగు రాజన్యకృతగా ఊరు తతస్య వైశ్యత వైశ్యుణ్ణి ఎక్కడి నుంచి పుట్టించినా తొడ నుంచి పుట్టించారు అంటే వాళ్ళు కూర్చొని వ్యాపారం చేయాలి కూర్చొని వ్యాపారం చేయాలి తొడ నుంచి పుచ్చాడు శూద్రుణ్ణి స్వామి తిరువడి నుంచి బాహు రాజన్యకృతగా ఊరు తతస్య యస్ వైశ్యక పత్యాగం శూత్రో అజాయత ఆ శూద్రుణ్ణి ఇక్కడ తిరువడి నుంచి పుట్టారు ఇప్పుడు మన జాతి ప్రకారం చూసామంటే బ్రాహ్మణుడు కొంచెం గొప్ప అండి దానికన్నా కొంచెం తక్కువ క్షత్రియుడు దానికన్నా తక్కువ వైశ్యుడు దానికన్నా తక్కువ శూద్రుడు అని వస్తాం కదా కాదు అన్నట్టు ఎట్లా స్వామి అంటే మనం భగవంతుడు ఉండాలే భగవంతుడు మన శరణాగతి చేసినప్పుడు తిరువడిని పట్టుకుంటామా తిరుమేనిని పట్టుకుంటామా ఆయన చేతులను పట్టుకుంటామా ఆయన కళ్ళు పట్టుకుంటామా దైవం ఏం చెప్తుంది శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రవక్తే శరణౌ శరణం రెండు తిరువడిని పట్టుకున్నా తిరువడిదా చెప్తుంది అది ఆళ్ళవారే మొదట భాషలో ఏం చెప్తున్నాడు తుయర ఋషుడరడి తొడుదరన్ మననే ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ అయర్వర మదిరణం అరుణన్ యవనవన్ అయర్వరు అమరర్గల్ అధిపతి యవనవన్ తుయర ఋషుడరడి తొడుదరన్ మననే అట్లాంటి ఆ తిరువడిని పట్టుకోవాలా తిరువడిని పట్టుకోవాలని చెప్తుంది కదా అప్పుడు ఏ స్థానమైనా తిరువడికి ఉన్న వైభవం వేరే దేనికి లేదు ఆ తిరువడి నుంచి సృష్టించారు శూద్రాల్ని అప్పుడు ఎవరు తిరిగి గొప్ప ఎవరు గొప్ప వస్తుంది
अदे प्रकार आवड़ी स्थान नम्मावर तिवड़ स्थान ने अवर वैदिकोत्तम स्वामी रामानुज मारण अड़बनीवन अंदव नाम संकर्तन एवं चपना एक्ना ओ वीलु चुप्तारे वीलु सरीन काम संकर्तन यानी मंच विषय एवरना प्रधान इपड़ पासन चुता अच्छे दींर गुर्ति विन भागवत एट उ चाल मुख्यमंत्री भाषण चाल विषय चपेता पूर्ति कामात्र चुता इपे इलंकि इन मुरंगुदी अम्मा इकड़ो पोदरकन अम्मा वे नावड़ा अम्मा वे वी अंदर यह इंटर एल्ले इलंकि आंटेसर इंटर मुझे निबड़ इंका निद्रोतवा इलंकि इन मुरंगुदी इंका इंका निद्रोतवा इंका निद्रोतवा नीके तर आम निद्रोला इन चपेमो नाम संकर्तन चीजें पंगय कन्ना पाड़ अच्छी मनंद चूस्ता चेस्ट आम नाम संकर्तन अभी वील विंट अभी विन तरवा वीलू इलंकि शब्द अटे निद्रो निद्रोन मत कलवद आट चपड़ी इलंकि इन रंग इंका निद्रोतनावे मोदी मोदी पासमें पुल्लम शिल पुल्लम शिल पिल और अम्मा लेपेन आ अम्मा इंका निद्रोते यायमेंटे मोदी अम्मा आम मोदी लेपत मोदी अम्मा लेपन दिन वाल ओ इन लेपतना ईम लेपे इंका निद्रोते न्याय इप्ड तुम लेपको वा कड़ा निद्रपते एट इंका निद्रो अद इंका निद्रोतना इन इन अनेक शब्द उदे आ शब्दा ओख शब्दा लक्ष अक्षर लक्ष अक्षर आ वार्ता अर्धन अटे इन अंटे इंका इंका रेदे स्वामी मैं चाहा कदा इंका निद्रोतनावे अटे इंका अंटेमर्थ वाल निद्रपता इंका निद्रपताे वाल मुझे एवं लेकिन निद्रपता अंदर वचन तरह इंका निद्रोतनावे इंका निद्रोतना इन रंगुदी बागारे वाल नागू इपड़े आर अंदे आयन तुम लेपैन कदा आयम की पद निषा पेकना गंटे तरह इप्ड नीचे लेना कदा अब वाल निद्रपते अभी न्याय नुद्रपये न्याय का एंवल न्याय का टाइम मनमे इंटर मन इंटेमे पक् इंटर लेपता उठा मन मदरी इंटर पद निषा लेपा अभी पद इंट पद इंटे अड़ेटू एंता मन की ओट गई अब आइम की टाइम को तेड़ इच्छे कदा अब वाले वाले लेपिन नागर नि आर गंटे इंका निद्रोतना कदा अदे अड़के निद्रपो न्याय आ प्रकार निद्रपतवा निद्रपूद इन मुरंगदी मेमंत वी निबड़ा श्री वैष्णवा निबड़े बैठ नि बड़ा पेरमा वस्ते बैठ नि श्री वैष्णवा बैठ निबड़कू पेरमा वस्ते का श्री वैष्णव कासकोड़ वाल बैठ चरत्र अन चरित चाहिए अंदव मे भागवत वी निबड़ामे मी वाकट मुझे वो निबड़ा मैं कासको मैं कासको भगवंत का श्री वैष्णवा कासको मम्मी कासको चुनावे इन मुरंगुदी आनी चपे आम माटा एट आम निद्रपाले कदा आम नाम संकर्तने नंगे पोदे प्रकार लपल अम्मा चुनि आ इलंकि अम्मा एटे प्रकार నేను బాగా చూసుకున్నానే చూసేనే పక్కింట్లో మీరు ఏమేం చేశారు బాగా చూసేనే ఎట్లా చూసే ఉంటే ఆ అమ్మ ఇంటికి పోయి నానాదా నావడయా చిగ్గిలేదా ఈ ప్రకారం లేదా ఇదంతా వింటా ఉంది ఆ అమ్మ అన్ని పక్కింట అమ్మ వింటా ఉంది ఈ ప్రకారం చెప్పేసి ఇక నా ఇంటికి వచ్చి అదే ప్రకారం మాట్లాడాలని అనుకుంటానవా నా ఇంటికి వచ్చి ఇన్నమురంగుదియో ఇన్నమురంగుదియో అక్కడ ఆ అమ్మని ఏ ప్రకారం బాగా తిట్టేవో
ఆ ప్రకారం తిట్టేవే తిట్టునరు ఉంటే అక్కడ ఏం చేసావో నానాదాయ్ నావడాయ్ నంగై వీర్ అని చెప్పి ఈ ప్రకారం తిట్టేవే కదా ఆ ప్రకారం నన్ను చేస్తావు అనుకుంటావా పక్కింట్లో చేసినట్టు నా దగ్గరంతా ఇతర చేయకూడదు ఆ ప్రకారం చేయకండి ఎందుకంటే ఇంక ఈ ప్రకారం చిల్లు 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 చెప్పబాకండి అంటే ఏదో చిల్లు చిల్లుని ఉదయం చెప్తారు కదా చిల్ల ఈ శబ్దం చూడ చిల్లండి అడయే మీన్ మన ఈ ప్రకారం ఇది కాలక్షేపం వినేసి తిరుప్పావ సేవిస్తామనుకోని అయితే పాట రాదు అర్థం మనసులో పోయిందనుకోని చిల్లని అడిగిన స్వామి చెప్పారే ఈ అర్థం చెప్పారే అని చెప్పి అది అనుకుంటా ఉన్నప్పుడు పోద్ది ఇంకా పద్దెనిమిది పాసం పోద్ది మనకే తెలియదు ఎక్కడ పాసం అంటే ఏంటంటే ఉంది మన దగ్గర పాసం వచ్చేస్తుంది ఎందుకంటే మనం దాంట్లో అనుభవిస్తాం అట్టయితే అనుభవాని కోసమే తిరుపావ ఉంది ఆ ప్రకారం ఇప్పుడు చిల్లండి అడయే మీన్ చిలికి చిల్లు చిల్లు మాట్లాడబాక ఎందుకోసం ఉండే చిల్లు చిల్లు మాట్లాడుతున్నామే ఎందుకోసం ఉంటే నేను రావాలనుకుంటున్నాను లోపండమే చెప్తుంది నేను రావాలని అనుకుంటాను అయితే ఆ అమ్మాయి దగ్గర మాట్లాడిద్దని నేను చూశాను అందువల్ల నేను జాగ్రత్త చేసుకుంటున్నాను ఏంటంటే నా దగ్గర మీరు అలా మాట్లాడకూడదు ఏం చెప్పారు సిగ్గులే చెప్పి మాట్లాడేది ఆ మాట మాట్లాడతా మీరు మాట్లాడుతున్నారు ఒక భాగవతల్ని మాట్లాడతా ఆ ప్రకారం నా దగ్గర మాట్లాడబాకండి నేను రావాలనుకుంటాను నాకు రాకూడదనే అభిప్రాయం లేనే లేదు లోపల ఉండే అమ్మాయి చెప్తుంది రాకూడదని ఇది రెండుమే ఉండదు అదే చెప్పినాను లోపల ఉండే అమ్మాయి మాట్లాడను బయట ఉండే అమ్మాయి మాట్లాడి రెండు ఈ భాషల్లో ఉండాలి ఆ ప్రకారం మిగతా తొమ్మిది భాషల్లో ఈ ప్రకారం ఉండాలంటే లేదు బయట ఉండే అమ్మాయి శబ్దాలు ఒకటే ఉంటుంది కానీ లోపల ఉండేది ఎట్లా ఉంటుందంటే అది ఈ అమ్మాయి శబ్దాన్ని పెట్టుకొని లోపల ఉండే అమ్మాయి ఈ ప్రకారం చెప్పిండొచ్చు అని అనుమానించుకొని చెప్పే విషయం కొన్ని ఇప్పుడున్నప్పుడు నేను రాకూడదని అభిప్రాయం లేదు నేను రావాలి నేను రావాలి అందువల్ల తగిన వాళ్ళయి ఉన్ కట్టురేగల్ పండే ఉన్ వాయురితం ఏదో నన్ను గురించి ఏదో తెలుసుకున్నావు తెలుసుకున్నావు అంటే ఏం తెలుసుకున్నావు ఏం తెలుసుకున్నావు అని చెప్పి లోపల ఉండమే కొంచెం కోపంగా అడిగింది ఎప్పుడైనా కానీ మనం ఒకరి దగ్గర మాట్లాడేటప్పుడు మొదట్లో వాళ్ళ దగ్గర ఏం తప్పు ఉండదు అది తీసుకొచ్చి మొదలు పెట్టుకొని మాట్లాడకూడదు వాళ్ళకి ఏది వైభవమో ఆ వైభవం మొదలు మాట్లాడతారు వాళ్ళు చెడ్డలో కూడా ఉండొచ్చు మాట్లాడిన తర్వాత అప్పుడు మనకు అనుకూలంగా ఉండి వాళ్ళు ఏం చేస్తారో ఏం చేయాలో ఎట్ట చేయాలని చెప్తారు అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఈ లోపల వచ్చిన వెంటనే ఏమి ఇన్నము రంగు అని చెప్పినట్టే కోపం వచ్చేసింది ఇంకా నువ్వు నిద్రపోతున్నావా అని చెప్పిన వెంటనే కోపం వచ్చింది అప్పుడు చిల్లి చిల్లండి అడగేవి ఈ ప్రకారం మాట్లాడబాక నాకు తెలుసే నువ్వు ఎట్లాంటి మనిషిని తెలుసే ఆ కాలం నుంచి నిన్ను నాకు తెలుసే ఏమో ఇద్దరు అంత ఫ్రెండ్స్ అంట ఆ కాలం నుంచి నిన్ను తెలుసు నువ్వు ఎట్లా ఉంటావు ఏ ప్రకారం ఉంటావు ఏ ప్రకారం ఎక్కడెక్కడ ఏమి చేసావు అన్నీ నాకు తెలుసే అన్నీ నాకు తెలిసే నువ్వు చెప్తున్నావే నిన్ను గురించి నాకు తెలవదా దీన్ని ఆ కాలంలో మన స్వామి చెప్తారు ఆ కాలంలో నీళ్ళంతా బావి అంత అందరింట్లో ఉండదు అప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్లో బయట ఒక కుళాయి పెట్టేస్తారు ఆ ఈదికి రెండు కుళాయి పెడతారు అనుకోండి ఆ కుళాయిలో వాళ్ళు ఇంట్లో ఉండే అమ్మాయిలు అది ఇప్పుడు అమ్మలక్కలు ఆ కుళాయి కాడ పోయి ఆ నీళ్ళు తీసుకురావాలి నీళ్ళు తీసుకురావాలంటే వాళ్ళు పక్క అది ఒక గంట సేపు వస్తుంది ఒక రోజుకి దాంట్లో కూడా పట్టుకోవాలి కదా ఒక్కొక్కరు పక్కన పక్కన పోయి బింది ముందు పెడతారు ఒకరు ముందు బింది నా బింది ముందు నీ బుంది ముందు నీ బుంది ముందు అక్కడ జగడాలు వేసుకుంటారు అటుదేమి ఏంటంటే కుళాయి దగ్గర కుళాయి జగడాలు అంటారు కుళాయి జగడాలు ఆ ప్రకారం వెళ్ళి ఇద్దరిది లోపల ఉండే అమ్మాయికిను బయట ఉండే అమ్మాయికిను ఏమిటంటే కుళాయి జగడాలు ఉన్నట్టు ఏమవుతుందంటే నూన్ను గురించి నాకు బాగానే తెలుసు నువ్వు ఎట్లా ఉన్నావు ఏ ప్రకారం చేసినావు నాకు బాగానే తెలుసు నువ్వు నన్ను గురించి నువ్వు మాట్లాడుతా అంటావు ఏం నేను చేసి నేను అని బయట ఉండలేను వాళ్ళయి ఉన్ కట్టురగల్ పండే పండే అంటే ఆ కాలంచే నిన్ను గురించి నాకు తెలుసే వాళ్ళే కొట్టు నిన్ను గురించి నువ్వు ఎట్లా చేసేవి ఏమేం చేయవు ఎట్లా మాట్లాడవు పండే ఉన్ వాయుదం నీ మాటలు కానీ నీ మా నీ అలవాటు కానీ ఏమనేది ఈ ప్రకారం నాకు తెలుసే అని చెప్పి చెప్పినే మళ్ళీ గల్ నీంగలే నువ్వు నమ్మని చెప్తున్నావే మీరు దాలాగా లోపల నమ్మని చెప్తుంది అదే చెప్పాను దీన్ని ఒక నాటకంగా వేసామనుకోండి తమాషగానే ఉంటుంది మనకు అర్థమైపోద్ది అది కాకుండా ఇంకోటి ఏమంటే నిజమైన తాత్పర్యం ఏం చెప్తుంది తల్లి ఆండాల తల్లి ఏ పాసరుడు పూర్తిగా అర్థమైపోయింది అయినా కూడా ఏం కష్టం లేదు పెరియవాచ్యాంబల్లే తిరుబడి పట్టుకొని ఆండాల తల్లి తిరుబడి పట్టుకొని ఈ అర్థం నా మనసులో పూర్తిగా పూరించాలని చెప్పి ధ్యానం చేసుకుంటే సార్ మన దగ్గర శ్రమపడాల్సిన పూర్తిగా మనకు వచ్చేసింది అటుదేమి వాళ్ళై ఉన్ కట్టురైగల్ పండే ఉన్ వాయురితం నీవు ఈ ప్రకారం చేసేవి నాకు తెలుసును
చెప్పిన బయట ఉండలు చెప్పిన నే లోపల ఉండ అమ్మా ఇంకొక అమ్మ వచ్చేసింది లోపల ఇంకొక అమ్మ వల్లీగా నింగరే మీరుదా ఆ ప్రకారం ఏమో నన్ను చెప్తున్నారే నేమంత అట్లాంటి రోజులు కాదు నేను చాలా అనుకోకున్నాను అంటే మిమ్మల్ని గురించి నాకు బాగా తెలుసు ఏదో నన్ను గురించి తెలుసు తెలుస్తుంటారే ఇప్పుడు చూశారే మీరు పక్కింట్లో ఏం పని చేశారని ఎట్లాంటి పని చేశారు ఆ అమ్మాయిని దగ్గర పోయి నానాథా నాగుడయా ఎన్నెన్ని మాటలు చెప్పారు అంత చూసానే అందువల్ల వల్లీర్గల్ నీంగరే అట్లాంటి అపవార్తలు పోయి మాట్లాడేటప్పుడు ఈ ప్రకారం నీకే నీవే 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 నువ్వు కృష్ణానుభవం కోసం ఉన్నావు నేను కృష్ణానుభవం కోసం ఉన్నావు ఎందువల్ల ఈ మాట నువ్వు మాట్లాడుతున్నావు నేను రాకూడదని ఉన్నానా కాదే లోపల ఉన్నామా చెప్తుంది నేను రాకూడదని లేదే నాకు పూర్తిగా కృష్ణానుభవం కావాలా మీతో కలవాలన్నా ఉన్నాను నువ్వు అనుకుంటావు ఒక అమ్మాయిని లేపుతా వస్తున్నావు అయితే లేపేటప్పుడు ఏం చేయాలి ఎట్లా చేస్తున్నావు ఒక్కొక్క అమ్మాయిని ఎట్లా తిట్టాలని తిట్టుకోడు వస్తున్నావు ఆ ప్రకారం చెయ్యొచ్చా అట్టయితే ఎవరు తప్పు నీదే కదా తప్పు నాది తప్పు అంటాడవే వల్లీరుగలు నీగలే నీరే నీ ఆ దోషమన్నీ నీ దగ్గర ఉండదు కానీ నా దగ్గర లేదు నేను కృష్ణభక్తిగా పూర్తిగా ఉన్నాను నువ్వు కృష్ణభక్తి కోసం ఉంటావు అందువల్ల నా దగ్గర ఏం తప్పు లేదు అని చెప్పి కొంచెం గట్టిగా పెద్దగా మాట్లాడిన తర్వాత ఒక్క నిమిషం ఆలోచన చేసింది ఆలోచన చేసింది వాస్తు బయట వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడింది తప్పుకోకుండా ఉండొచ్చు ఎందుకోసం వచ్చారు ఎందుకోసం వచ్చారు మన మంచిది కోసమైతే వచ్చారు మన యాత్ర పెట్టుకున్నాం అనుకోండి 6 గంటలకు బండి కోసం రావాలి అందరూ ఒక తావులో వచ్చేస్తారు ముట్ట చుట్టత్తి తోడిమారు ఎల్లారం మంది నిన్ముట్రంపు ముందు అక్కడ మనం చూసినాము అంటే ఒక సంకేతం ఒక స్థలాన్ని సంకేతం పెట్టుకొని మాట్లాడి ఆ ప్రాంతం పెట్టుకుంటారు అందరూ 6 గంటలకు రావాలని చెప్పారు అందరూ వస్తామని చెప్పేశారు ఒక ఆయన ఏం చేశాడంటే 7 గంటలకు వచ్చాడు వచ్చేసాడంటే ఆ మీద కోపం ఉంటుంది కదా ఏమీ దానిలో లేట్ అయిపోయింది 11 గంటలకు ఆ దివ్యదేశంపై ఆ పెరుమాలను సేవిస్తామని చూస్తే ఇప్పుడు టైం అయిపోయింది 1 గంట సేపు లేట్ అయిపోయింది అక్కడ సన్నిధి మూసేస్తారు నీ వల్ల అంతా పోయింది అని చెప్పి ఆయన కోపం చేసుకుని ఆయన మీద ఏదో చెప్తా ఉంటారు కదా ఆయన ఏం చెప్తారు అవును మీ మాత్రం ఈ ప్రకారం చెప్తానంటే అప్పుడే ఏమి కొంచెం ఆలోచించాల ఏదో తామసం చేసాడు డిలే చేశాడు ఉండు ఫాస్ట్ ఉందా డిలే చేసింది తప్పదు అయినా కూడా ఆయనకి ఈ ప్రకారం మన మీద ఈ దర్శనం చూడకూడదనే అభిప్రాయం లేదే ఇది డెలిబరేట్ అటెంటే కావాలని చేయలేదే అది తెలుసు అప్పుడే అది కొంచెం నిదానంగా ఆలోచిస్తే మనకు ఏదైనా కానీ కొన్ని విషయాలు మనం పెద్ద చేసుకుంటామే కానీ అది ఏమే విషయమే ఉండదు అయితే పెద్ద విషయం అయిపోతుంది ఆ ప్రకారం ఇప్పుడు ఒక్క నిమిషం ఈ అమ్మాయి లోపల ఉందామా ఏది ఇలంకిలి అమ్మాయి కొంచెం ఆలోచన చేసింది వాస్తు ఉందా వాళ్ళు వచ్చారంటే మనం పోలేదే మనం ఏదైనా ప్రయత్నం చేసామా మన ఇంట్లో మనం కూర్చున్నాము ఒక్కొక్క అమ్మాయి ఇంట్లో ఇంట్లో పోయి ఆ అమ్మాయి లేపి పిల్ల పెన్ని కోతికలమడిగే బాబాయ్ మామ అని మగలే ఈ ప్రకారం ఒక్కొక్క అమ్మాయిని లేపుకొని 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 వస్తుంది అట్టయితే వాళ్ళు ఎందుకోసం వచ్చారు వాళ్ళని పోయి మనం తప్పు చెప్తున్నామే తప్పు చెప్పకూడదు మనద్దా తప్పు ఏం తప్పు అంటే వాళ్ళు రాకముందు మనం వచ్చి బయట వచ్చి నిలబడి ఉండాలి మనద్దా తప్పు అని చెప్పి నానేదాన ఆయుడగా ఈ శబ్దంగా ప్రాణమైన శబ్దం ఆ శాసనలనే నానేదాన ఆయుడగా నేనే తప్పు చేసినోడుగా అయిపోతాము శ్రీవైష్ణవ లక్షణం ఇది ఇదిదా ఈ తిరుప్పావళిలో ఉండే ప్రధాన ప్రతితంత్రం ఏదంటే నానేదానాయుడుగా అని చెప్పి ఒక సబ్జెక్ట్ పెట్టి కాలక్షేపం చేయొచ్చు నానేదానాయుడుగా అట్ని హెడ్లైన్ ఏం స్వామి అంటే ఇదా కాలక్షేపం ఎన్ని రోజులు స్వామి 1 సంవత్సరం 1 సంవత్సరమా అటు 1 సంవత్సరం ఒకసారియా 365 రోజులు ఎన్ని 2 గంటలసేపు ఒక రోజుకి స్వామి 2 గంటలు 700 గంటలసేపు అవుతుంది చేయొచ్చు 700 గంటలసేపు నానేదానాయుడుగా శబ్దానికి మాత్రం అంత వ్యాఖ్యానాలు పెద్దలు రాసి ఉన్నారు ఎందుకోసం చెప్తున్నా అంటే ఆ ప్రకారం నీ నానేదానాయుడుగా అట్టయితే తప్పు నా మీదనే వాళ్ళ మీద కాదు ఎందుకంటే వచ్చిన వాళ్ళు భాగవతులు వాళ్ళని బయట నిలబెట్టింది తప్పు బయట నిలబెట్టింది కాకుండా ఏం చేశాను మీ పని మీ సంగతి మాకు తెలుసు కదా పక్కింట్లో నువ్వు ఎట్లా కూడా మాట్లాడేవు నానాదా నావుడయా అంటే మాట్లాడేవు కదా ఇదంతా నేను మాట్లాడాను కదా అట్టయితే తప్పు చేశాను నేను వర్తి చేసాను అని చెప్పి ఒప్పుకునేసి దీని ఇంకా వ్యాఖ్యానం చూసి బాగా విపులంగా చెప్తాను ఎట్లా లక్షణం అనేది బాగా చెప్తాను ఒప్పుకునేసింది ఒప్పుకుని చేసిన తర్వాత నానేదా నాయుడుగా వల్లై నీ పోదా ఉనక్కన్న వేరుడయ్యి అప్పుడు బయట ఉండేటట్టు తెలుసుకున్నారు ఓ అమ్మాయి తెలుసుకునేసింది ఎప్పుడు తప్పు తెలుసుకునేసిందో తెలుసుకున్నావయ్యా నువ్వు చేసావు కదా ఒప్పుకోవాలా అని చెప్పి మళ్ళీ చెప్పకూడదు అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు కొంచెం దిగాల
వాస్తవం నువ్వు తప్పు చేసావో ఒప్పుకున్నావు అయినా కూడా ఏమి నిన్నే నాకు నిన్ను తిట్టాలా ఈ ప్రకారం చేయాలనే అభిప్రాయం లేదు నువ్వు నాతో కలవాలి కదా నువ్వు నాతో కలిసేవంటే అక్కడ నామ సంకీర్తన చేసినప్పుడు మా గొంతంతా ఒకలాగా ఉంటుంది నీ గొంతు ఎంత ఆనందంగా ఉంటుంది గద్గద స్వరం ఎంత ఆనందంగా ఉంటుంది అది వింటేనే కృష్ణుడు ఏం చేస్తాడు తలకాయ ఆడిస్తాడు ఓహో ఎంత ఆనందం ఎంత ఆనందం ఈ స్వరం ఎంత బాగుండా ఎంత ఆనందిస్తాడు ఆ ప్రకారం స్వరం నా దగ్గర లేదు నీ దగ్గర కదా ఉండదే అందువల్ల నిన్ను తీసుకోపోవాలని కదా వచ్చేమో అందువల్ల ఈ మాట మాట్లాడేసాము అయినా కూడా మా మీద కూడా తప్పే ఏం తప్పంటే ఇంకా నిద్రపోతున్నామని ఒక మాట చెప్పేశాడు కదా ఇదిదా ఇద్దరూ ఒప్పుకోవాలా శ్రీ వైష్ణవ సంప్రదాయం ఇది ప్రధానం ఏంటంటే ఆళ్వారి దగ్గర చెప్పినారు ఏంటంటే నీశనేన్ నిరవండ్రుమిలేన్ నీశనేన్ నిరవండ్రుమిలేన్ నీచుడు నీచుడు అంటే నేను ఎంత పాపిష్టుడో అంత పాపిష్టుడు నేను మంచిది ఏదైనా ఉంటుందా లేదు మంచిది ఒక్కటి కూడా నాదే లేదు ఇది నమ్మాళ్వారు చెప్తున్నాడు అదే తిరుమంగే వారు ఏం చెప్తున్నాడంటే నానే నానావిధ పాపం నానావిధ నరకం పొగు పాపం చేయితేన్ నానావిత నరకం అట్టయితే ఒక నరకం రెండు నరకం కాదు ఎన్ని నరకాలు ఉండదు అన్ని నరకాలు పోయేది అనుకునే పాపాన్ని నేను ఒకటే చేశాను ఏ పాపాలు ఆయన చేయలే నేను ఒకటే చేసిన తిరుమంగి ఆడవాడు చెప్తున్నాడు అదే ఈయన ఏం చెప్తున్నాడు అంటే నీశని నిరవండి హాజరు ఏదే లేదు మంచిదే లేదే నేను నీషుడు అయిందే అట్లాంటి నీషుడు మనబాలమామని అదేదో చెప్తున్నాడు ఇతరాజ విషత్తులు ఆలవందారు అమర్యాదగా శుద్రగా అసువ ప్రసవభూకు పది తప్పులు ఒకటి కాదు రెండు కాదు అన్ని తప్పులు చెప్తున్నాడు అంటే ఈ ద శ్రీ వైష్ణవ లక్షణం అంటే నేను నీచుడు నేను నీచుడు నేను నీచుడు నీచుడు ఈ ప్రకారం ఆ ప్రకారం ఒప్పుకుంది అప్పుడు వాళ్ళయి నీ పోదా వెంటనేరా కృష్ణానుభవాన్ని పోవాలి కదా నోవులు పూర్తి అవ్వాలి కదా వెంటనే వాళ్ళయి నీ పోదా ఉనక్కన్న వేరుడయ్యే మేము అందరూ పోతున్నామే తదియారాధన అంటే శ్రీ వైష్ణవ తదియారాధన అంటే స్వామి దాంట్లో దాన్ని మేము కలుసుకున్నాం మా ఇంట్లో ఇంత కొండ ఉంటుంది రెండు ఆలకు బియ్యం వేసుకుని నేను వండుకొని నేను సపరేట్గా తింటామంటే దాని పేరు తదియారాధన కాదు స్వయం పాకం కూడదు తదియారాధన ఆ శ్రీ వైష్ణవాలతో పొడుచుకొని వాళ్ళతో వండుకొని వాళ్ళు పచ్చిత్తాగా మధ్యగత ప్రాణాగా బోధయంత పరస్పరని వాళ్ళతో కలుసుకొని చేయాలి కదా అందువల్ల ఎందుకు సపరేట్గా ఉండవు ఉండకూడదే ఉడక్కెన్న వేరుడయ్యాయి వాళ్ళయి వాళ్ళయి అంటే వెంటనే రా వాళ్ళయి నీ పోదా వెంటనే వళ్ళై వళ్ళై అంటే వల్లై వళ్ళై రెండు శబ్దం ఉన్నాయి చూడండి వల్లై వళ్ళై వల్లై అంటే ఇది తప్పు మాట వళ్ళై అంటే శీఘ్రంగా రా అని అర్థం ఈ శబ్దం ఉన్నాయి ఇంకోసారి చెప్తాను ఎల్లే ఇలంకిడియే ఇన్నుము రంగుదియో చెల్లండి అడయ్య నిన్ను అంగమేరు పొదుగుండే వళ్ళై వల్లై అంటే తిరుతుంది వళ్ళై నాకు తెలుసు ఎట్లాంటి ఆయన ఉన్ కట్టురగిలి పండే ఉన్ వారిధం వల్లై ఆ శబ్దం దాని తర్వాత వళ్ళీర్గల్ నింగలే నానేదా అని అడుగు వళ్ళై ఓ అది వాకి వల్లై ఇక్కడ ఓకి వళ్ళై ఈ శబ్దం మారిపోయిందంటే అర్థమే మారిపోద్ది వళ్ళై నీ పోదా ఉనక్కెన్న వేరుడయ్యి వెంటనే రావాలి కదా శీఘ్రంగా వస్తే కదా ఉనక్కెన్న వేడిగా తదియారాధన అందరికి ఉన్నప్పుడు కృష్ణానుభవం అందరికి ఉన్నప్పుడు నువ్వు సపరేట్గా ఉండవే ఉనక్కెన్న వేడిగాయి లేదు లేదు లోపల చెప్తుంది లేదు లేదు నేను సపరేట్గా చేసుకోవాలని అభిప్రాయం నాకు లేదు నీతో కలిసిదా చేయాలా కృష్ణానుభవం నీతో కలిస్తేదా నాకు కూడా వైభవం అయితే అందరూ వచ్చేసారా చూడాలి కదా అందరూ ఎల్లారం పొందారు ఎల్లారు అంటే అందరూ వచ్చేసారా అని చూసేదానికొస్తే నేను కాసుకొని ఉన్నాను కానీ నేను సపరేట్గా పోవాలంటే నాకు అభిప్రాయం లేదు లోపల నా అమ్మాయి చెప్తుంది నాకు అభిప్రాయం ఎల్లారం పొందారు ఓ వచ్చేసారే ముందులో ఎందుకంటే దీని ముందు అమ్మాయి అడిగితే నువ్వు రాలేదని అట్టయితే ఎనిమిదో అమ్మాయి ఇంటికి అమ్మాయి అడిగిందంటే ఇంకా తొమ్మిదో అమ్మాయి పదో అమ్మాయి రాలేదని అర్థం తొమ్మిదో అమ్మాయి అడిగిందంటే ఇంకా పదో అమ్మాయి రాలేదని అర్థం అదే ఒకటే అమ్మాయి అడిగిందంటే ఇంకా తొమ్మిది అమ్మాయిలు రాలేదని అర్థం ఇప్పుడు అందరూ వచ్చేసారు తొమ్మిది అమ్మాయిలు వచ్చేసారు వల్లై నీ పోదా ఉనక్కన్న వీరుడై ఎల్లారం పొందారు పొందా పొందన్ని కొల్ వల్లాన ఎందుకోసం తిన్నా వల్లానై కొండ్రానై మాట్రానై మాట్రిక్క వల్లానై మాయనై అట్టయితే కోలయాపీఠంని నిరసనం చేశాడు కదా వాడిని పూర్తిగా సేవించేదానికి వాడిని నామ సంకీర్తనం చేసేది దానికోసం కదా పిలుస్తున్నాను అందువల్ల నువ్వు కలిసి మా దగ్గర రావాలి ఎట్లా రావాలి తెలిసిన ఎవరో వచ్చినా చూడు ఒక్కొక్క శ్రీ వైష్ణవుని తాకు వాళ్ళు తిరిమేని కరస్పర్శం వాళ్ళని తాకి
यो इधी अम्मा की पेर ये पिल आई पेर कोई पाव आई पेर अदर पेन पेर माम मगर पेर अक् प्रकार ओखो अम्मा ताकि आम आलिंगन चुस्को आलिंगन चुस्कनी ओ नीत कल नीत कल एंत वैभव एंत वैभव एंत यह प्रकार ओखोक श्री वैष्णव दर्सनल माटी वालत कल वाल द्वारा కురాంగలా అడియేరుడన్ కూడిని ఆడిమినేని వాళ్ళతో ద్వారా నువ్వు పోయి ఆ ప్రకారం కృష్ణానుభవం పోవాల వల్లాన మాగినై పాడేరు రంభావాయ్ అని చెప్పి ఆశ్చర్యమైన భాషనం ఈ భాషనంద తిరుప్పావై అదే ప్రకారం చిత్తం చిరుగాలే భాషనంద తిరుప్పావై ఇంకా వీడ ఏం ఇంత తిరుప్పావ చెప్తుంది అనేది వచ్చే వారం చూస్తాం ఆళ్వారంభిగమానార్జీయ త్రివిలేషణం ఆచార్యం త్రివిలేషణం భాగవతాల్ తిరువడిగలియే శరణం।